হাই, হ্যালো, গুড মর্নিং, গুড আফটারনুন, গুড ইভিনিং, শুভোদয়, শুভমধ্যাহ্ন, শুভরাত্রি. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? ఎస్, పడమట సంధ్యారానికి ఈ రోజు నుంచి 6:30 ప్రారంభం అవుతుందని చెప్పేశాను. మరి అలాగే మనతో ఒక గెస్ట్ కూడా వచ్చేసారండి. ఈ రోజు కార్యక్రమానికి ఒక స్పెషల్ ఉంది. ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ మరియు విజయవాడ ఛానల్స్ లో మరి తనకంటూ ఒక ప్రత్యేకతను సాటుకొని ఎంతో ఎన్నో నాటక రంగాలలోనూ మరి ఇప్పటికి కూడా 60లో కూడా 20 వయసును తలపిస్తూ చక్కగా చిరునవ్వుతూ అందరినీ ఆప్యాయంగా ఆకట్టుకుంటూ తన మాటల చాతుర్యంతో చక్కగా అందరికి చేరువవుతూ అందరిని దగ్గర చేసుకుంటూ తనకంటూ తన కాలమైన తన నిలబడుతూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న శ్రీమతి కె కృష్ణ గారు మనతో ఉన్నారు. మరి ఈరోజు గెస్ట్ గా మనతో మనకి గెస్ట్ గా వచ్చారు, ఆమెను పలకరిద్దాం. హలో కృష్ణ గారు, నమస్తే అండి. యా, బాగున్నారా? ఫైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఎంత కట్టారండి ఫైన్? ఫైన్ అంటే నేను బాగున్నాను అని, మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ. అవునా? ఓకే కృష్ణ గారు, మరి మా శ్రోతలందరికి మా శ్రోతలందరి తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం మా పడమట సంధ్యారంగ కార్యక్రమం తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వింటున్న వారందరికి నా నమస్కారాలు, మీకు మీ స్టాఫ్ కూడా. యా, ఓకే అండి. కుస్మ గారు చెప్పండి కదా. ఉన్నారు ఉన్నారు మా స్టాఫ్ అందరూ ఉన్నారు, నమస్కారం. అందరి అందుకున్నారు, మా స్టాఫ్ అందరూ మీ నమస్కారాలను అందుకున్నారు. యా, ఓకే కుస్మ గారు చెప్పండి, మరి మీరు బాల్యంలో మీ అసలు మీ యొక్క బాల్యం ఎక్కడ స్టార్టింగ్, చదువులు ఎక్కడ కొనసాగించేవాళ్ళు, ఏంటి అసలు మీ తల్లిదండ్రుల నామధేయాలు ఎట్లా? తల్లిదండ్రులు అంటే వారి యొక్క ఉద్యోగ రీత్యా వివిధ ప్లేసెస్ కి తిరగటం తోటి అలాగే ఎడ్యుకేషన్ కూడా అలాగే వేరు వేరు ప్లేసెస్ లో జరిగింది. ఎక్కువ కాలం చిన్నతనం అంతా భీమవరంలో గడిచింది. మా పేరెంటేజ్ అంతా ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. అక్కడ నుంచి భీమవరంలో ఎక్కువ కాలం ఉండడం జరిగింది. నా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అక్కడ జరిగింది. ఆ తర్వాత ఇలా తిరగటం బాగుండలేదని స్టాల్ స్కూల్ గుంటూరులో హాస్టల్లో పెట్టారు. అక్కడ అది అయిపోయిన తర్వాత తెనాలి జేఎంజే కాలేజ్ లో డిగ్రీ అయ్యింది. సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరులో బిఈడి అయ్యింది. నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ అయ్యింది. ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఇంకా చదివితే బాగుంటుంది, ఎందుకు ఇలా ఊరుకున్నాను అని నాకే అనిపించింది. ఆకాశవాణి ఎదురుగా ఎదురు వీధిలో మాంటెసోరీ కాలేజ్ ఉంది, అందులో ఎల్ఎల్బి ఉంటుందన్నమాట. మరి అది ఒక లాయర్ తమ్ముడు ఉన్నాడు, ఎందుకమ్మా నువ్వు టైం అలా వేస్ట్ చేసుకుంటావు, చక్కగా చదవరాదా అన్నాడు. చాలా రోజులు మేము పట్టించుకోలేదు. సరే అప్లికేషన్ తనే తీసుకొచ్చి తనే ఫిల్అప్ చేసి, ఏదమ్మా ఒక ఇక్కడ కొంచెం ఆటోగ్రాఫ్ చేయండి అన్నది సంతకం పెడితే తనే వెళ్ళి యూనివర్సిటీలో అప్లికేషన్ ఇచ్చి ఇస్తే ఇది వచ్చింది. ఇంకా నా కాల్ లెటర్ వచ్చింది ఎంట్రన్స్ టెస్ట్ కి, లాసెట్ కి. సరే అది రాశాను, త్రూ అయ్యాను. అలాగే ఇట్లా డ్యూటీస్ చేస్తూ అది ఫినిష్ అవ్వగానే మార్నింగ్ డ్యూటీస్ అయితేనేమో 10 కి ఫినిష్ అయ్యేది, వెంటనే కాలేజ్ కి వెళ్ళిపోయి క్లాసెస్ అటెండ్ చేసేదాన్ని. అట్లా నాకు వీలున్నంత ఇదిలో రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ చేసి మొత్తానికి ఓ 3 ఏళ్ళు ఎల్ఎల్బి పూర్తయింది. ఇది మాత్రం వయోజన విద్య అనుకోవచ్చు, అంటే అటెస్ట్ చదవకుండా మధ్యలో బ్రేక్ వచ్చింది, ఆ తర్వాత ఇలా చదివాను. ఇంకా ఎక్కువ వివిధ భారతిలో ఎక్కువ కాలం అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడంలో అక్కడ మన తెలుగు పాటలు మన వినిపించేవే కాకుండా బాంబే నుంచి రిలే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు కదా, ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఎక్కువగా వింటూ ఉండడం తోటి హిందీ బాగా ఎక్కేసింది. ఐ మీన్ హిందీ భాష ఎక్కింది కాదు, హిందీ పాటలు ఎక్కే. మన శ్రోతలకు ఫోన్ నెంబర్ చెప్తామండి, మన శ్రోతలకి ఫోన్ నెంబర్ చెప్పేసి మీ దగ్గరకు వచ్చేస్తాను ఒక నిమిషం. ఓకే ఫ్రెండ్స్, మరి కుస్మ గారు ముచ్చట్లు వింటున్నారు కదా, కుస్మ గారితో మీరు కూడా సంభాషించాలి, కుస్మ గారితో మీరు కూడా మాట్లాడాలి అనుకున్న వారు మరి ఇండియా ఆత్మీయులు అయితే 9705222005 కాల్ చేయొచ్చు. ఇదే నెంబర్ కు వాట్సాప్ కాల్ కూడా ఉందండి. మరి యూకే ఆత్మీయులు అయితే 11588005 కాల్ చేయొచ్చు. అమెరికా నుంచి ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేయొచ్చు. స్కైప్ నుంచి అయితే మరి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని స్కైప్ నుంచి కనెక్ట్ అవ్వచ్చండి. మరి మన ఆర్జే కుస్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ మరియు విజయవాడ వివిధ భారతి ఛానల్లే కాకుండా విజయవాడ ఏ మీటర్లపై కూడా మరి తనకంటూ నాటక రంగాల్లో కూడా ఒక ప్రత్యేకతను చాటుకున్న కుస్మ గారు మనతో ఉన్నారు. మరి చిరపరిచయలు మనకు.
సో మేడం గారితో మాట్లాడాలి అనుకున్న వారు ఎవరైనా కాల్ చేయొచ్చు. మరి ఈనాటి పడపడ సంధ్యారం కార్యక్రమం ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. మేడం గారితో మాట్లాడుతూ మరి మీ కాల్స్ తీసుకుంటాను. ఓకే, ఆ కుసుమ గారు చెప్పండి. హిందీలో మంచి, మీకు మంచి హిందీ సాంగ్స్ లో మంచి అనుభవం ఉంది, మంచిగా పాటలు పట్టుదల ఉందంటున్నారు. అప్పుడు ఏం చేశారంటే హిందీ పాటలు అవి అర్థాలు తెలియకుండా పాటలు వినటం, ఏదో పాడేసుకోవటం, నోట్కొచ్చినట్టు అలా అయిపోతుంది. నాకు ఏమైనా పిచ్చే ఏమిటి, చక్కగా ఒకసారి ఆ డిక్షనరీ తీసుకుని పాటల్లో ఏముందో వింటే బాగుంటుంది కదా, తెలుసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి డిక్షనరీ తిరగటం మొదలు పెట్టాను. ఆ తర్వాత ఈ పాటల కోసం ఇంత వెరికిపోయి ఇలాగా హిందీ రిఫర్ చేస్తున్నానే, పరీక్షలు ఎందుకు చేయకూడదు అని చెప్పి అనిపించింది. ఆ దెబ్బతో మొదలుపెట్టి రాష్ట్ర భాష నుంచి ప్రవీణ్ దాకా హిందీ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ పరీక్షలు మొత్తం రాసేసా. సూపర్. ఓకే కృష్ణ గారు, మరి మరి మా శ్రోతల కోసం ఒక హిందీ పాట. అయ్యో బాబాయ్, హిందీ అన్ని చిన్న చిన్న ముక్కలే పాడగలను కానీ పూర్తి స్క్రిప్ట్ అంతా ఎక్కించుకోలేదండి. మా శ్రోతల కోసం రెండు లైన్లు హం చేయండి. ఏది హిందీనా? హిందీలో ఒక పాట మా శ్రోతల కోసం, ఏదైనా ఒక లైన్ హం చేయండి. అయ్యో బాబోయ్, ఎంత పరీక్ష పెట్టారండి. ఐ వాజ్ నాట్ అట్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ హిందీ సాంగ్స్. కొంచెం తెలుగు అన్నా ఎక్కువగా ఏదో కొన్ని కొన్ని పాట మా శ్రోతల కోసం, తెలుగు అయినా హిందీ అయినా ఏదైనా ఒక పాట. ఓకే ఓకే. मीनो में बजरा छाए, बिजली से झमके आए, ऐसे में पलामू मोए डरवाले. मीनो में बजरा छाए. चला आओ सुपर, ఇలా చక్కగా పాడుతున్నారు. థ్యాంక్ యూ. నైస్. ఓకే సరే కుసుమ గారు, మరి మీకు వివిధ భారతిలో ఫస్ట్ ఎవరి ద్వారా అవకాశం వచ్చింది, ఎప్పుడు, ఏ సమయం, ఏ సంవత్సరంలో జాబ్ లో జాయిన్ అయ్యారు మీరు? ఎవరి ద్వారా కాదండి, ఒక ఆకాశవాణిలో ఇట్లా పోస్టులు ఖాళీ ఉన్నాయని అనౌన్స్ చేశారు. చేస్తే దానికి అప్లై చేశాను. చేశాక రిటర్న్ టెస్ట్ ఒకటి జరిగింది, అది అటెండ్ చేశాను. నాకేంటంటే రేడియోతో అసలు అప్పటికి ఎలాంటి సంబంధాలు ఏమీ లేవు కాబట్టి నేను దాని మీద పెద్ద హోప్స్ పెట్టుకోలేదు. అంటే మీరు చిన్నతనం నుంచి రేడియో వింటూ ఉండేవాళ్ళ? అయితే ఉంది, చిన్నప్పటి నుంచి ఉంది. కాకపోతే జాబ్ విషయంలో అది అక్కడ ప్రిఫరెన్సెస్ ఏముంటాయో మనకు అసలు దాని గురించి అవగాహనే లేదు. ఆ దెబ్బకి నేను అది పరీక్ష రాసేసి ఊరుకున్నా. ఆ తర్వాత ఒక దాదాపు చాలా రోజుల తర్వాత కాల్ లెటర్ వచ్చింది. ఎగురుకుంటూ బాబాయ్ నిజంగానే పిలిచారు వీళ్ళని ఇంటర్వ్యూకి పిలిచారనమాట. ఆ ఇంటర్వ్యూ జరగబోయే ముందు వాయిస్ టెస్ట్ కూడా చేశారు. వాయిస్ టెస్ట్ చేసినప్పుడు ఆ ఏముంది, స్టూడియోలోకి తీసుకెళ్లారు ఒక ఆయన, ఎవరో అప్పుడు మనకు ఎవరో తెలియరు కదా, తీసుకెళ్ళి ఫేడర్ ఆన్ చేసి ఇది చదవండి అన్నారు. ఒక న్యూస్ ఐటమ్ ఇచ్చారు, చదివాను. ఒక వెదర్ ఐటమ్ ఇచ్చారు, చదివాను. ఇంకేదో ఏదో చెప్పమన్నారు, చెప్పాను. ఆ చెప్పన్నారు కదా అని మామూలుగా నా యూజువల్ మామూలు ధోరణిలో యాజ్ యూజువల్ చెప్పేశాను. చెప్పేసేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇందులో నా పేరు ఉంటుందో లేదో, నా పేరు ఉంటుందో లేదో చూద్దాం. వాళ్ళు ఏమన్నారంటే 2 గంటల వరకు వెయిట్ చేయండి, మీ లిస్ట్ వస్తుంది వాయిస్ టెస్ట్ లో త్రూ అయిన వాళ్ళు అని చెప్పి ఆ బులెటిన్ బోర్డు లో పెడతామని చెప్పారు. సరే అని చెప్పి 2 గంటల వరకు వెయిట్ చేశా. చేసేసరికి అందులో 3వ పేరు నాది. ఎక్సైట్మెంట్ అసలు మామూలుగా లేదు, ఇది నాది. ఇంకా చాలా సంతోషపడి ఇంకా ఇంటర్వ్యూ ఒకటి ఉంది. అదే రోజు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసేసారు. ఇంకా ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. చేశాక అది కూడా వాయిస్ టెస్ట్ అయ్యింది కదా అని ఇంటర్వ్యూలు కూడా త్రూ అయిపోతాను అన్న హోప్స్, నాకు ఏ హోప్ లేదు అసలు. అవును, ఆశ పెట్టుకుని దాని గురించి వి కాంట్ డ్రీమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ యూనో, అనుకున్నట్టుగా అనుకోలేం కదా వచ్చేస్తుంది అని. అలాగే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి నేను కూడా ఇప్పుడు మీతో ఇలా సరదాగా మాట్లాడుతుందని అలా సరదాగా కూడా ఆన్సర్లు చేశాను. ఇలా సరదాగా ఒక ఆయన ఒక అప్పుడు పిటి ఉషా గారు రన్నింగ్ దీనిలో ఇదిలో ఉన్నారు మంచి పేర్లు, మంచి అందులో స్పోర్ట్స్ తాలూకా ఆయన కూడా ఉన్నారు ఇంటర్వ్యూయర్స్ లో. ఆయన ఈ రన్నింగ్ గురించి ఎవరు ఫస్ట్ వచ్చారు అని అడిగారు. నేనేమో సందేహిస్తాను, పిటి ఉషా గారు ఏమో కదండి అన్నాను.
అరే నాకు అడుగుతున్నారా ప్రశ్న అని అడుగుతున్నారా ఆయన. ఆ విధంగా అది కూడా జోవియల్ గానే ఇలా సరదాగానే సాగింది. ఇంట్లోలాగా పరీక్ష లాగా లేదు. మరి ఏంటి నిన్నాడు మీరు దేనికి ఎందుకు అప్లై చేయలేదు అని అంటే చైల్డ్ ఉండడం తోటి హౌస్ అరెస్ట్ అండి అన్నారు. అసలు ఇలాంటి పదాలు మామూలుగా భయపడేసి వస్తారు కానీ ఇలాంటివి వాడతారా ఇంటర్వ్యూలో? అవును ఇలా మాట్లాడేసరికి వాళ్ళే నవ్వుకున్నారు బాగా. సరే అది అయిపోయింది. ఇంకా వచ్చే ఇంకా తర్వాత అది వస్తుంది అన్న అది నాకంత హోప్ఫుల్ గా ఏమీ లేను. ఏదో జరిగిపోయింది అన్న ఇల్లు తట్టేసేసి నా రొటీన్ దీనిలో నేను పడ్డా. ఓకే మరి జాబ్లు ఎప్పుడు జాయిన్ అయ్యారు? 85 మార్చి 30. 85 మార్చి 30. మరి జాబ్ లో చేరక ముందు కుసుమ ఎలా ఉండేవాళ్ళు? జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కుసుమ ఎలా ఉండేవాళ్ళు? జాబ్ లో జాయిన్ కాకముందు అదొక రకం అయింది అనుకోండి. ఏ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ లేదు అన్న ఒకలాంటి అది ఉండేది, నిర్లిప్తత ఉండేది. ఈ జాబ్ వచ్చిన తర్వాత అదే రేడియో అన్న తర్వాత తీసుకెళ్లి చిన్నగా తీసుకెళ్లి కన్సోల్ ముందు కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టి ఈ అనౌన్స్మెంట్ చెప్పండి అన్నారు. ఎందుకంటే జాయినింగ్ డే అలా అనౌన్స్మెంట్స్ ఎయిర్ లోకి వెళ్ళాలట. అక్కడ ఒక సీనియర్ లింగరాజు శర్మ గారు అని సీనియర్ అనౌన్సర్ అనమాట. ఆయన ఇదిగో ఇలా రాసుకోండి ఇలాగా ఇప్పుడు చెప్పండి అన్నారు. ఆయన ఫ్యాడ్ ఆఫీస్ కూర్చున్నారు. నేను చెప్పాను, చెప్తూ ఒకటే వణుకు భయం బాబోయ్. అసలు ఎలా ఉంటుందంటే ఆయన అన్నారు అప్పటికి, ఏమ్మా 5 కోట్ల ఆంధ్రులు కళ్ళ ముందు ఉన్నారా అని అడిగారు. అంతే సార్ భయం వేస్తుంది సార్ అన్నాను. ఏం పర్లేదు అని చెప్పి అలా 2-3 పాటల కోసం నాతో అనౌన్స్ చేయించి ఇంకా ఆయన తీసుకున్నారు అనమాట. ఆ విధంగా జరిగింది. ఇంకా అక్కడి నుంచి నిజంగా 5 కోట్ల ఆంధ్రులు కళ్ళ ముందు ఉన్నట్టే ఒకటే భయం. తప్పు మాట్లాడేస్తామా, ఏమి ఎలా చెప్తామా, అలవాట్లేదు మీరు కదా, తప్పు రాంగ్ ఫైడర్స్ ఇస్తామా. అంటే పాటలు మనమే ప్లే చేస్తాం కదా, పాటలు చేసిన ప్రోగ్రామ్స్ చేసిన ఆ ఫైడర్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని అట్లా అనమాట. ఓ భయం భయంగా చేసాం. ఇంకా అలవాటు అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ ఆటలాడుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. అప్పుడు అన్ని షోకులు పోతాం. ఎలాగా పాట కొంచెం ప్లే చేసి కొంచెం దాన్ని ఫేడ్ అవుట్ కొద్దిగా మధ్యలో పెట్టి దాని మీద అనౌన్స్మెంట్ చెప్పి వీలు కోరారు, ఇది ఇందులో పాట, ఆ చిత్రం, ఈ చిత్రం అనుకుంటూ చెప్తూ ఇలాంటివన్నీ ఇలాంటి సరదాలన్నీ చాలా చేస్తూ ఉండేవాళ్ళం. అదొక అలవాటు అయిపోయిన తర్వాత ఈ భయాలు పోయాక ఇది అనమాట. వివిధ భారతి ఛానల్ జాయిన్ అయ్యారా లేకుంటే విజయవాడ ఏమిట్ల పైన ఏమిట్ల పైన జాయిన్ అయ్యారా? లేదండి, వివిధ భారతిలోనే అనమాట. ఆ తర్వాత ఒక 10 మంత్స్ అయినా ఎన్నో రోజులు అయిన తర్వాత ఏ కేంద్రానికి వెళ్ళమన్నారు. ఇంకా చూడు అసలు ఏ కేంద్రంలో నేను అది అబ్జర్వ్ చే వినటమే తప్ప అలవాటు లేని ఇది కదా భయపడి వచ్చా. అప్పుడు ఒక పద్మజ మేడం అని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ దగ్గరికి ఇలా చెప్పాలి అలా చెప్పాలి అలా చేయండి చెప్పి ఆవిడ సరే అని ఆవిడ చెప్పిన ప్రకారం అలా చేసి ఏం చేసాను. అప్పుడు రైల్వే బులెటిన్ ఒకటి ఉండేది వార్తలకు ముందు వెనకో. ఏం చేశాను ఇలా చదవాలి అని చెప్పి ఆవిడ ఒక పేజీ తెరిచిపెట్టారు. అది ఏ డేటో చూసుకోలేదు. ఏ డేటు పొద్దున బులెటిన్ అది చేశాను. ఆ పొద్దున ఆవిడ అలా తీసి పెట్టారు కదా అని పులోమని చదివేశాను. నెక్స్ట్ పేపర్ లో నెక్స్ట్ డే పేపర్ లో ఈ పొద్దున ఎప్పుడో వెళ్ళిపోయిన ట్రైన్లు ఇప్పుడు చెప్పారు అని వచ్చింది. నవ్వుతున్నప్పుడైతే ఉడికి తెచ్చా. ఆ తర్వాత అలా ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి పొరపాట్లు. సూపర్ అండి. సాయంకాలం డ్యూటీ పడింది, తప్పిపోయిన వాళ్ళ ప్రకటనలు చదవాలి స్పాట్ అనమాట. వాళ్ళ ఫార్మ్స్ ఫిల్అప్ చేస్తారు, ఎక్కడ కాలమ్స్ బట్టి ఉంటుంది, దాని అంతా మనం అంతా క్రోడీకరించుకుని చదవాలి. ఇంకా చూడు వధ్యశిల మీద కూర్చోబెట్టినట్టు నిలబెట్టినట్టు ఉండి అది చదవాలంటే ప్రాణం మీదకి వచ్చేసింది నాకు. అప్పుడు అనుకుంటానండి ఇలా ముందుకు వెనకకి ఇలా చూసుకుంటూ పలానా వారి వాళ్ళు ఇలా తెలియజేస్తున్నారు, ఈ అబ్బాయి ఇంత వయసు ఇలా ఉంటారు, వీరు ఇన్ని రోజుల నుంచి తప్పిపోయారు అని తెలియజేస్తున్నారు అని ఇలాగ పైకి కిందకి కాలమ్స్ ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ చదవాలని అది చెప్తే
అప్పుడు అయ్యా అనుకుని ఎలాగోలా సక్సెస్ఫుల్ గా ముగించేసి ఏంటా అని ఊపిరి పీల్చుకున్నా. అలా కొత్తలో ఇబ్బందులు, ఎందుకంటే ఆ రోజుల్లో ఆకాశవాణి ఒకటే ఛానల్ కదా, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే ఉండేది, అసలు కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉండేది. నెమ్మది నెమ్మదిగా టీవీ సిటీ కేబుల్ అండ్ అదర్ టీవీ ఛానల్స్ వచ్చేసాక ఆఫ్కోర్స్ అది కలర్ఫుల్ గా చూడటానికి చాలా మంది ఇష్టపడతారు, అది వేరే విషయం అనుకోండి. అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్న రోజుల్లో ఇలా భయపడి చచ్చా. మరి కుసుమ గారికి ఆకాశవాణిలో చేసిన కార్యక్రమాల్లో మరి ఏ కార్యక్రమాలు అంటే బాగా ఇష్టం? చాలా వరకు అండి, సరదాగా వినోద వల్లరి శీర్షికను ప్రసారమైన చిన్న చిన్న నాటికలు, పావుగంట నాటికలు, అవన్నీ ఫన్నీగా ఉండేవి కాబట్టి అందులో చేసేవాళ్ళం. అది ఎలా ఉండేదంటే స్క్రిప్ట్ ముందే చూసుకుని ఏ డైలాగ్ ఎలా చదవాలి అనే ముందు భావం మనసులోనే అనుకుని ఇక మైక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నోట్ ఎక్స్ అనమాట అటెస్ట్ వచ్చి అట్లా అలా. అది మహా అయితే పేపర్లు తిప్పడానికి లేకపోతే పొరపాటున చిన్ని చిన్న చిన్ని ఇది తప్ప ఏమైనా అక్షరాలు పొరపాటున అవతల రైటింగ్ అర్థం కాక ఏమైనా ఆగితే అట్లా ఆగడమే కాని మొదలు పెట్టేవాళ్ళు. పావుగంట నాటికి అయితే 20 నిమిషాల లోపల అయిపోయేది అది, అట్లా చేసేవాళ్ళం. ఇంకా అలా చేసేసి రికార్డ్ చేసేసేవాళ్ళం ఎందుకంటే టు బి ప్రిజర్వ్డ్ అన్న ఇదిలో. ఆ తర్వాత బాగా పాపులర్ అయిన ప్రోగ్రామ్స్ ఏమిటి అంటే చిత్రలేఖ వాళ్ళని లెటర్స్ ప్రోగ్రామ్ ఉండేది, ఆ లెటర్స్ అన్ని తీసుకుని పుంఖాను పుంఖాలుగా వచ్చేవి అవన్నీ శ్రోతలు అన్ని ఒక ఇంత పొడుగున స్క్రిప్ట్ రాసి ఎవరెవరు ఏమేమి రాశారు అభిప్రాయాలు అంటే కార్డ్స్ లైవ్ కూడా చదవచ్చు కానీ ఎందుకు రిస్క్ ఎందుకు అందుకని అలా రాసుకుని ముందు ఆ తర్వాత రికార్డింగ్ వెళ్ళి రికార్డ్ చేసేవాళ్ళం. ఆ రికార్డింగ్ టైమ్ లో ఇంకా దానికి సరదాన్నీ యాడ్ చేసుకుని నవ్వుకుంటూ అవతల వారి పక్కగా తిడుతూ రాస్తుంటారు కొంతమంది, వాళ్ళ గురించి కూడా సరదాగా వీళ్ళు చాలా నిలదీస్తున్నారండి మనల్ని, ఇదిగో ఇలా అడుగుతున్నారు అని ఇట్లా దాన్ని చక్కదనం యాడ్ చేస్తూ వాటికి ఒక సస్పెన్స్ యాడ్ చేస్తూ అట్లా చదివేవాళ్ళం. అది చాలా చాలా బాగా పాపులర్ అయింది. 12 సంవత్సరాల వరకు నేనే చేశాను దాన్ని. ఆ తర్వాత ఉభయోగి అది కూడా హోమ్ సర్వీస్ లో అంటే ప్రైమరీ ఛానల్లో విజయవాడ 7, అది కూడా ఒక 4 ఇయర్స్ ఆ ప్రోగ్రామ్ చేశాను. ఇంకా అవే రాయటం అలాగే చదవటం అని ఒకలాంటి మొనోటని అనిపించి మా మేడం అడిగితే కృష్ణ కుమారి గారని ఇప్పుడు ఆవిడే ఎన్ఎస్డి అనమాట, మేడం కొంచెం మొనోటస్ గా ఉంటుందండి ఇంకెవరికైనా ఇవ్వరా అని అడిగాను. అప్పుడే ఇంకొకరమాట అలాగా ఆ 4 ఇయర్స్ అది 12 ఇయర్స్ ఇది ఇలా చేశాను. ఇంకా టాప్ మోస్ట్ ప్రయారిటీ ఏంటంటే హలో వివిధ భారతి అని ఫోన్ ఇన్ ప్రోగ్రామ్, అది ఆ కోస్టల్ ఆంధ్ర ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ రీచ్ అయింది. అసలు ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ నుంచి ఫోన్ అనమాట. నాకు అందులో ఒక కాలర్ ఫోన్ చేశారు, లైవ్ లో రికార్డింగ్ కే ఫోన్ చేశారు, మేడం మీ గురించి మా బిజినెస్ చాలా బాగా పెరిగిందండి అన్నారు. ఎలా అండి అన్నారు, నేను రేడియోలో అది రిపేర్ చేస్తూ ఉంటానండి మీ పుణ్యం అని అతక మీద ఎక్కించిన రేడియోలన్నీ దుమ్ము దులుపు తెస్తున్నారు అవన్నీ రిపేర్ చేయమని. ఆ విధంగా నాకు బిజినెస్ పెరిగింది అంటే ఆయన చెప్పేసరికి నిజంగా నాకు ఎంత ఆస్కర్ దొరికినంత ఆనందం వేసింది. అంతమంది లిజనింగ్ కోరుకుంటున్నారు అని అంటే నాకు చాలా సంతోషం వేసింది. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి విజయవాడకి ఈ రేడియో షాపుల్లో దగ్గరకు వచ్చి సార్ మాకు హలో వివిధ భారతి కార్యక్రమం వస్తుంది ఆ రేడియో కావాలి అని అడిగట. అది ట్యూన్ చేసుకుంటే ఎదురన్నా వస్తుందమ్మా ఇది తీసుకెళ్ళినమ్మా అంటే వినరా, లేదండి నాకు ఆ ప్రోగ్రామే రావాలని చెప్పి అలా పట్టుపట్టు కూర్చుని కొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది నాకెలా తెలిసిందంటే మా స్టాఫ్ ఏదో కొనుక్కోవడానికి అక్కడికి వెళితే వాళ్ళు ఇలా బేరం ఆడుతున్నారట, వాళ్ళు వచ్చి చెప్పారు. అందరం బాగా సంతోషించాము దానికి, అంతమంది అంతమందికి రీచ్ అయ్యింది, అంతమంది లిజనర్స్, అంతమంది అభిమానులు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఆ ప్రోగ్రామ్ తలుచుకున్నప్పుడల్లా. అయితే నిజంగా అండి ఎంతమంది ప్రేమను పంచిన ప్రోగ్రామో అది,
అందరూ చక్కగా మాట్లాడి ఎంతో చక్కగా పలకరించి ఎంతో హ్యాపీగా రిసీవ్ చేసుకుని వాళ్ళందరి ప్రేమని నాకు పంచారు. ఎందుకంటే వాళ్ళు రికార్డ్ చేసేటప్పుడు వాళ్ళు చక్కగా ఫ్రీగా మాట్లాడేస్తారు, మనకేమో ఎంత కావాలో అంత తీసుకుని వేస్తాం. ఇప్పుడు నన్ను బాగా పొగిడిని ఉన్నాయనుకోండి, అవన్నీ నేను ప్రసారం చేసుకోలేను కదా, గురించి చెప్తే వస్తా. అట్లా ఎడిటింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఎడిట్ చేసి ఆ లోపల వాళ్ళు ఉన్నారు, మామూలుగా మాట్లాడతారు కదా, అప్పుడన్నీ సరదాగానే ఉంటాయి. నవ్వులు ఉన్నాయి, జోకులు ఉంటాయి, వాళ్ళ మీద నేను నా మీద వాళ్ళు అలా సరదాగా మాట్లాడుకోవడం అన్ని ఉంటాయి. అందులో ఒక కాలర్ ఏం చేశారంటే, మేడం నాకు జీవన జ్యోతిలో ఆలయాన వెలిసిన ఆ జీవన జ్యోతి పాట కావాలండి అని అడిగారు. సరే అండి, ప్రసారం చేస్తున్నాం, బానే ఉంది, మీ జీవన జ్యోతి సంగతి ఏమిటో చెప్పండి అన్నాను. మీరు అడిగారు, అభినందన అయిపోయిందండి అన్నారు. అసలు అభినందన సినిమా చూసి ఉండకపోతే ఆ కాంటెక్స్ట్ కూడా తెలియదు జనానికి. కానీ ఆ అబ్బాయి ఎంత ఫన్నీగా సరదాగా బాధ అనిపించినా గానీ అది చాలా స్పాంటేనియస్ గా అనిపించింది నాకు. ఇట్లా సరదా సరదా శ్రోతలు కూడా వాళ్ళ స్పాంటేనిటీ కానీ వాళ్ళ యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ వాళ్ళు కూడా షేర్ చేసేవారు చక్కగా. ఎంత బాగా నడిచింది ఆ కార్యక్రమం నేను చెప్పలేను, అది చాలా బాగా నాకు మంచి పేరు తెచ్చింది. అయితే బ్యాంక్ ఆఫీసర్స్, డాక్టర్స్, లాయర్స్ ఇట్లాంటి పెద్దవాళ్ళు వాళ్ళకి తీరిక లేని టైంలో కూడా వాళ్ళు దీనికోసం స్పేర్ చేసి ఫోన్ చేయటం, ఫోన్ ట్రై చేయడం మాటలు కాదు కదా, గంటల కొద్ది కూర్చోవాలి. దానికోసం ట్రై చేయాలంటే చాలా సేపు ట్రై చేసేది, కానీ ఎప్పటికో గానీ ఖాళీ వస్తే పుట్టుకున్నందుకోదని. అవునవును, అలాగే పైగా అప్పుడు ల్యాండ్ లైన్లు, నో సెల్ ఫోన్లు. అవును, అలాగే చాలా మంది చెప్పేవారు. శనివారం రికార్డింగ్ పెట్టేవాళ్ళం, అప్పుడు ఆ రేషన్ షాపుల ముందు నిలబడిట్టు టెలిఫోన్ బూత్ దగ్గర అందరు లవర్స్ గా క్యూలో ఉండేవారు. ఎక్స్పీరియన్స్ కూడా ఒక ఈ శ్రోతలు చక్కగా పంచుకునేవారు దీనిలో. ఐ వాస్ హ్యాపీ. ఇంకొక ఆయన బాంబే పోర్ట్ ట్రస్ట్ లో ఉద్యోగం చేస్తూ ఒక ఏదో లీవ్ పెట్టి విజయవాడ వచ్చి ఈ ప్రోగ్రామ్ విని దీనికోసం ఫోన్ నంబర్ ట్రై చేసి పట్టుకుని అదంతా చెప్పారు. ఆయన ఎక్కడో ఉన్నామంటే మీ లైన్ పట్టుకోవడానికి ఒక గంట ట్రై చేసి ఇంకో అరగంట కుస్తీ పట్టి దీనికోసం కవిత రాసి ఇదిగో చెప్తున్నారు ఇప్పుడు మీకు అని చెప్పి చెప్పారు. మరి ఇలాంటి శ్రోతలు మరి నేను ఎట్లా పోగొట్టుకుంటాను వాళ్ళందరినీ, వాళ్ళందరినీ మా శ్రోతల కోసం. ఏమండి ఆ కవిత, ఆ శ్రోత, ఆ శ్రోత ఎవరు కవిత చెప్పారన్నారు కదా, ఒకసారి మా శ్రోతల కోసం ఆ కవితను వినిపిస్తారా మీకు? ఎన్నేళ్ళు అయిపోయిందో, చాలా కాలం అయిపోయింది కదా, ఆయన ఎక్కడ ఉన్నారో పాపం పేరు కూడా మర్చిపోయాను. ఇంకా చాలా అడిగితే మా దగ్గర ఉందో లేదో, లేకపోతే ఒకే పల్లవి బిగినింగ్ తో చాలా పాటలు ఉంటాయి, అది వాళ్ళకే కావాలో అది మన దగ్గర ఉందో లేదో ఇవి కూడా చూసుకోవాలి కదా. మన దగ్గర ఏమేమి ఉన్నాయి, వాళ్ళు అడిగిన దానిలో మనం ఏ ప్రసారం చేయగలమా లేదా అన్నది కూడా చూసుకోవాలి. అంటే లైబ్రరీలో ఏమేమి ఉన్నాయి అన్న సంగతి ముందు మన బుర్రలో ఉండాలి. అప్పుడప్పుడు ఏం చేసేదాన్ని అంటే వాళ్ళు అడిగిన పాట అదో కాదో కన్ఫర్మ్ చేసుకోవడంగా చిన్న ముక్క పాడేదాన్ని. ఇదేనండి ఇదేనండి అని అప్పుడు అంటే సరే సార్ తప్పకుండా ప్రసారం చేస్తామండి అని అట్లా చెప్పేదాన్ని. అలా జరిగింది. మనం మరి ఒక చిన్న పాట వినేసొద్దాము, పాట విన్న తర్వాత మళ్ళీ శ్రోతలని కాంటాక్ట్ లో తీసుకుందాము. యా మీరు అట్లానే ఉండండి, ఒక పాట విందాం. ఓకే ఫ్రెండ్స్, మరి వింటున్నారు కదా, మరి ఆకాశవాణి అనౌన్సర్ గా పనిచేసి రిటైర్ అయ్యి తన కాలు మీద తల నిలబడుతూ చక్కగా నాటక రంగాల్లోనూ చక్కగా తన అనుభవాలను పంచుకుంటున్నారు. మరి మీరు కూడా మరి ఆ అనుభవాలను మీరు కూడా షేర్ చేసుకోవాలి అనుకుంటే మరి ఇండియా నుంచి ఆత్మీయులైతే 9705222005 కాల్ చేయొచ్చు. ఇదే నెంబర్ వాట్సాప్ కాల్ కూడా ఉంది. యూకే ఆత్మీయులైతే 115888205 కాల్ చేయొచ్చు. మరి అమెరికా ఆత్మీయులైతే 9197012005 కాల్ చేయొచ్చు. మరి స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే స్కైప్ రేడియో నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. మరి ఎంత చక్కగా మరి కుసుమ గారితో ఇంటర్వ్యూలో మీరు కూడా పాలు పంచుకోవాలి, కుసుమ గారి అనుభవాలను మీరు కూడా షేర్ చేసుకోవాలనుకుంటే మరి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మీరు కూడా కాల్ చేయండి. సమయం 6:55 అయింది. ఆల్ ఇండియా రేడియోలో చక్కగా అనౌన్సర్ గా మంచి పేరు తెచ్చుకొని ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్ గా రిటైర్ అయినటువంటి మరి శ్రీమతి కె కుసుమ గారు మనతో ఉన్నారు. కుసుమ గారితో మాట్లాడాలి, తమ అనుభవాలను అభిప్రాయాలను పంచుకోవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే మరి ఇండియా నుంచి ఆత్మీయులు 9705222005 కాల్ చేయొచ్చు. ఇదే నెంబర్ కి వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు. మరి యూకే ఆత్మీయులు అయితే 115888205 కాల్ చేయొచ్చు. మరి అమెరికా ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేయొచ్చు. అమెరికా ఆత్మీయులు మరి స్కైప్ నుంచి తెలుగు అన్నారా రేడియోలో
కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, మనతో ఆత్మీయులు ఉన్నారు, మరి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, శుభోదయం అండి. బండారు త్రిమూర్తులు గుప్త తూర్పు గోదావరి జిల్లా పెద్దాపల్లి మాట్లాడుతున్నానండి. మా బంగారు తల్లి కుస్మా బంగారు తల్లికి, మా శిశు గారికి శుభోదయం. యా ఓకే, శుభోదయం అండి. త్రిమూర్తులు గుప్త గారు, చాలా సంతోషం ఇలా కలిశారు మీరు. మీరు అప్పుడు బాగా ఉత్తరాలు రాసేవారు ఆకాశవాణి విజయవాడకి, మేము అవి చదువుతూ ఉండేవాళ్ళం. అడగండి మరి మేడం గారిని, మరి ఛానల్ తర్వాత మరి అంత ముందు అనౌన్సర్ గా మనం ఎటుకు మాట్లాడలేకపోయాం. మరి ఇప్పుడు చక్కని అవకాశం కల్పించింది మన ఎన్ఆర్ఐ రేడియో. ముందుగా మా బంగారు తల్లి ఇంత కాలానికి మళ్ళీ ఇంత సంతోషంగా మాట్లాడతాక అవకాశాన్ని కల్పించినటువంటి ఎన్ఆర్ఐ రేడియో విభాగానికి కృతజ్ఞతలు, మా శేషు గారికి అభినందనలు, మా కుటుంబ బంగారు తల్లి శుభాకాంక్షలు. అంతే ఎక్సైటింగ్ గా ఉంది నాకు కూడా. మీకు ఎలా ఉందో నాకు అలాగే ఉంది, నాకు ఎలా ఉందో మీకు అలాగే ఉంది. మీతో 30 సంవత్సరాలు అనుబంధం, మన అక్క తమ్ముళ్ళ అనుబంధం 30 సంవత్సరాలు. మరి త్రిమూర్తుల గుప్త గారు, మరి ఇప్పుడు మేడం గారు సరే పాట పడిద్దామా, మరి మీరు పాడతారా? ఏదైనా మేడం గారు చూస్తారా? నేను పాడతాను, మా అక్క పాడాలి. నేను పాడతాను, మా అక్క కూడా పాడాలి. ఓకే, మరి మీరు ఏమైనా క్వశ్చన్ అడుగుతారా? ముందు క్వశ్చన్ ఏదైనా ప్రశ్న ఉందా? ఇప్పటి వరకు అక్కగారు చెప్పిన విషయాలన్నీ విన్నాను. వారు చిత్రలేఖవాడి చేయడం కట్ట నేను విన్నాను. కార్మికుల కార్యక్రమంలో కూడా మంచి మంచి విషయాలు, సంపాదన కార్యక్రమంలో పాల్గొండేవారు. అందరూ బాగానే మాట్లాడతారు. మన కుస్మక్క మాత్రం 100 శాతం కూడా హైదరాబాద్ లో ఏమిటి, అంతకంటే ముందు విజయవాడలో ఏమిటి, ఎంత ప్రాణప్రదంగా మాట్లాడేవారు అందరికీ తెలుసు. అందరూ ముఖ్యంగా నాకు తెలుసు. చెప్పాలంటే నాకు నేను ఎలా గలగలా మాట్లాడతా, కారకులు కూడా ఒక రకం మా అక్కయ్య గారు అయినటువంటి మా కుటుంబ బంగారు తల్లి అనుకుంటాను నేను. నేను ఈ సందర్భంగా ఒక సాంగ్ హమ్ చేస్తాను, ఒక సాంగ్ ఒక అక్కడ పాడమంటాను. ఫస్ట్ మేడం గారు చదవడిద్దామా, మీరు పాడతారా? లేదండి, ఎందుకంటే అక్క పేరు మీద పాడతారు కాబట్టి తమ్ముడే పాడాలి ముందు. రైట్, కానీ ఉండే యా త్యాగం అండి, చక్కగా త్యాగం చేస్తున్నారు కుష్మ గారు. మేనాటి అని చెప్పి నిజంగా చేసి గారు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది, చాలా ఆనందంగా ఉంది, చాలా మనసు ప్రశాంతంగా మానసిక ఆనందంతో ఒక పాట పాడుతున్నారు. వినండి మా అక్కయ్య గారు కుటుంబ గారి కోసం. మనం వినబోతున్న పాట, నేను పాడబోతున్న పాట శేషు గారి కోసం, నెక్స్ట్ అంతకంటే ముఖ్యంగా మా కుటుంబ బంగారు తల్లి కోసం నేను పాడబోతున్న పాట ఆనంద భైరవి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రథమం పాడిన పాట. గీతరచన వేణు సుందరామూర్తి గారు, సంగీతం రమేష్ నాయుడు. చైత్రం కుసుమాంజలి, చైత్రం కుసుమాంజలి. ఆ కోయిలమ్మకు చైత్ర మాసంలోనే మా కుసుమ వస్తే, మా కుసుమ బంగారు తల్లికి ప్రతి నిత్యం కూడా ఆ చైత్ర మాసమే. మీరు పాడండి త్రిమూర్తుల గుప్త గారు. పాడండి పాడండి, చిన్న పాట పాడమేనండి మా అక్క గారిని. కుష్ణ గారు, యా కుష్ణ గారు కానీ ఉండి పాడతానండి. పాడండి. సంగీతమాలపించే సుప్రభాత వేళ, శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏక తరుణము, జోరైన యవ్వనాలలో ప్రేమ గీతము. లీలితా పూల బాసలో కాలేవా చెలిపిరాతలో, స్వప్న వేణువేదు సంగీతమాలపించే సుప్రభాత వేళ, శుభమస్తు గాలి వీచే. శుభమస్తు గాలి వీచాలి అని ఈ పాట నేను సెలెక్ట్ చేసుకుని చిన్న ముక్క పాడానండి. సుప్రభాత వేళలో, సుప్రభాత వేళలో స్వప్నమైన కుదిరట్టుగా ఉంది. నేను ఒక మంచి సాంగ్ అడుగుతారు, ప్రసాదం చేయండి మా బంగారు తల్లి కుసుమ గారి కోసం, అందరి కోసం. తప్పకుండా అండి, మీ కుసుమ గారి కోసమేనండి, మా కోసం వద్దులేనండి. మా చేతి గారు, మా సోదరు శేషు గారి కోసం కూడా. అడగండి, పాట అడగండి.
మనం వినబోతున్న పాట మన కుటుంబం గారి అనవసరంగా మా ప్రసారం చేయబోతున్న పాట మన శేషు గారి పరమటి సంజయరాఘవ షోలు మనం వినబోతున్న పాట ప్రేమలేఖలు ఈ సినిమాలో పిసికీర వాణి జయరాం బృందం పాడిన పాట గీత శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీ గారు సంగీత సత్యం ఈ రోజు మంచి రోజు మరువల మరువరానిది మధురమైనది ప్రేమ సుమం వికసించే రోజు మా కుసుమ బంగారు తల్లి మా అన్నారై రేడియోకి వచ్చిన రోజు మా కుసుమ బంగారు తల్లి మా అన్నారై రేడియోకి వచ్చిన రోజు ఈ రోజు మంచి రోజు మంచితనం ప్రేమ సుమం వికసించే రోజు టెక్నీషియన్ గారు చూడండి ప్రేమలేఖలు అనే సినిమా అంట ఈ రోజు మంచి రోజు అనే పాట మరి రిక్వెస్ట్ అండి ఇది మన శ్రోతలు ప్రియ ఆత్మీయులు తప్పకుండా అండి త్రిమూర్తుల గుప్తా గారు ఖచ్చితంగా మన దగ్గర ఈ పాట కన్నా ఉంటే ప్లే చేసుకుందాము నేను మా అక్క మా ప్రియమైన మా అక్క మా తోబుట్టు మా సోదరితో మాట్లాడాలంటే గంటలు గంటలు కూడా సరిపోవండి నేను అవకాశం ఉన్నారు కాబట్టి తెలుగు తీసుకుంటున్నాను శేషు గారు తప్పకుండా అండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి మీ అక్క కోసం మళ్ళీ ఇంకో షో చేస్తాంలేండి ఖచ్చితంగా మీరేమిటో ప్రామిస్ ఇచ్చేస్తున్నారు చూడండి మరి నా ప్రామిస్ నేను నిలబెట్టుకుంటాను యా ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంగా మా శ్రోతలందరికీ అతి త్వరలో ఇప్పుడు చిరునవ్వులతో పలకరిస్తున్న ఈ కుసుమ గారు ఆర్జేగా రాబోతున్నారు మా యాజమాని నుంచి మాట్లాడి త్వరలోనే ఆర్జేగా తీసుకొస్తారని కూడా మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాను హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి నేను వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నానండి లక్కవరం సూర్యాపేట జిల్లా తెలంగాణ భారతదేశం నుంచి యా వీళ్ళ వెంకటరెడ్డి గారేనా అవునండి ఆ వెంకటరెడ్డి గారేనండి యా ఎలా ఉన్నారండి ఛానల్ తర్వాత ఏమైపోయారండి బాబు అసలు మీకోసం నేను ఎన్ని రోజులు తప్పించి చేశాను ఎక్కడెక్కడ వెతుకున్నా తెలుసా నేను ఈ రోజు కుసుమ గారి కోసం స్పెషల్ గా వచ్చానండి అంతేలేండి నా కోసం కాదులేండి మనకి ఇంకొక స్కైప్ ఇంకొక ఆత్మీయులు కూడా యాడ్ పలకరిద్దాం హలో గుడ్ మార్నింగ్ అండి హలో హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ శేషు గారు యా శోభారాణి గారు గుడ్ మార్నింగ్ బాగున్నారా బాగున్నా అండి ముందుగా మా ఫ్రెండ్ కన్నా ఎక్కువ మా సోదరి యా కుసుమాజీ హలో కుసుమ గారు గుడ్ మార్నింగ్ అండి ప్రభాతాన కోయిల కుహు కుహు అని కూసెను ఆనందంతో మనసు పరవశించెను ఈ కుహూరవాలు ఎక్కడి నుండి వినిచ్చనా అని వెతికి వేశారగా అప్పుడు ఎన్ఆర్ఐ రేడియోలో కుసుమ గారి గాత్రంతో పూర్వ వైభవం జ్ఞప్తికి వచ్చెను ఆనందంతో నా మది లేడి పిల్లలా గెంతులు వేసిన రోజు అదే ఈ రోజు మా అందరికీ ఆనందం పంచిన రోజు మా కుసుమ గారు మాకు అతిథిగా వచ్చిన రోజు ఈ కవితను మేము వింటూ చాలా ఆనందంగా ఉంది అసలు మాకు ఎంత ఆనందం ఉంది అంటే పట్టలేని ఆనందం ఓకే స్కైప్ లో ఇంకా ఇంకొక ఆత్మీయులు ఉన్నారు శోభారాణి గారు పలకరిస్తాను ఒక్క నిమిషం అండి హలో శుభోదయం శేషు గారు శుభోదయం అండి దిలీప్ కుమార్ కర్నూలు దిలీప్ కుమార్ గారు శుభోదయం అండి మనకి మీరు ఒక్క నిమిషం మీట్లో ఉంటే ల్యాండ్ కాలర్ మాట్లాడారు సార్ శోభారాణి గారు దిలీప్ కుమార్ గారు మీరు ల్యాండ్ కాలర్ ఉన్నారు మాట్లాడారు మీకు ఇబ్బంది లేదు కదా ఓకే అండి యా శోభారాణి గారు ఓకేనా ఓకే అండి మాట్లాడరండి ఒకసారి కుసుమ గారితో మాట్లాడతాను ఓకే ల్యాండ్ కాలర్ మాట్లాడు హలో ల్యాండ్ కాలర్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి నేను వై వెంకటరెడ్డి ఆల్రెడీ పేరు చెప్పాను మాట్లాడండి కుసుమ గారితో మాట్లాడండి కుసుమ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు నమస్తే నేను దాదాపుగా మీరు ఈ ఉద్యోగంలో మొదలైన రోజు నుంచి వినుంటానండి ఎందుకంటే నేను మీరందరూ పలకలు బలపాలు పట్టుకుని స్కూల్ కి వెళ్లే వయసులో నేను రేడియోనే పట్టుకున్నానమ్మా ఎందుకంటే శేషు గారు మాకు కొంచెం చెప్పండి
చెప్పండి చెప్పండి. కుసుమ గారు, నేను ఒక బ్లైండ్ పర్సన్ అవ్వడం వల్ల 5 ఏళ్ల వయసు నుంచి రేడియో వింటున్నాను అమ్మా. ఇప్పుడు నేను 54 ఇయర్స్ ఓల్డ్. అలాగా అండి. దాని వల్ల ఏంటంటే మీది మొత్తం వినేశానండి, దాదాపుగా 99 వరకు విన్నాను. మళ్ళీ మీరు హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు చూడండి. అవునండి. మీరు హైదరాబాద్ కేంద్రానికి వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయ్యే వరకు మీ కార్యక్రమాలు వింటూనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే నేను చదువుకున్న వాడిని కాదు, చూపు ఉన్న వాడిని కాదు, కాబట్టి నా లెటర్స్ కానీ ఏవి మీకు చదివే అవకాశం లేకుండా. మీ ఇంత అభిమానం, ఇంత ఆదరాభిమానం చూపిస్తూ మీ ప్రేమను ఇంత చక్కగా మాట్లాడుతున్నారంటే చాలు. ఏంటంటే అసలు చిత్రలేఖల కార్యక్రమంలో మాడుగుల రామకృష్ణ గారిది మీది ఒక అద్భుతమైన కాంబినేషన్ అమ్మా. ఒక విచిత్రం చెప్తా వినండి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అప్పట్లో మనకు చాలా కొత్త పాటలు ప్లే చేసే అవకాశం ఉండేది కాదు. ఈ శ్రోతలందరూ ఆ పాట వేయట్లేదు, ఈ పాట వేయట్లేదు, ఈ పాట వేయట్లేదు అంటే చాలా చదిచక్కగా జవాబులు చెప్తూ వచ్చేవారమ్మా మీరు. అట్లాగనమాట. సో మొత్తం మీద మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా మీరు నవ్వుతూ బ్రహ్మాండంగా ఇలాగే నిండు 100 ఏళ్ళు ఉండాలని కోరుకుంటూ నేను ఒక చిన్న విజిల్ సాంగ్ చేసేసి వెళ్ళిపోతానమ్మా. కుసుమ గారు వీళ్ళతో చక్కగా పాట పాడతారు మన వెంకటరెడ్డి గారు. వీళ్ళ పాట చక్కగా ఉంటుంది, అందుకే వీళ్ళ వెంకటరెడ్డి గారు అంటారు వీళ్ళని. మరి మన పాట వీళ్ళతో వినండి. రైట్ రైట్. వెంకటరెడ్డి గారు మీకు ఒక చిన్న క్వశ్చన్. ఈ పాట మీకోసం అంకితం కాబట్టి ఈ పాట ఏ సినిమాలో, ఏ పాట ఒకసారి పల్లవ పడనిది? ఈ పాట నువ్వు నాకు నచ్చావు అనుకుంటా. కాదు 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 కాదు, అలా ఉంటుందా పాట? ఇది నాకంటున్నారు, నా కోసం అంటున్నారు కదా, నేను వారి కోసం ఒక పాట నేను దేవుణ్ణి అడగాలనుకుంటున్నాను. బదులు పలుకవేమయ్యా, నేరమేమి చేశాను, కన్నులే మరిచావు. జాలిలేని బ్రహ్మయ్యా, బదులు పలుకవేమయ్యా. సూపర్ అండి. అయితే నే పాట ఏంటో చెబుతాను వినండి. నే పాట పాట ఏంటంటే, నీ నవ్వులే వెన్నెలని మల్లెలని హరి బిల్లలని, ఎవరేమేవో అంటే అనని ఏం చెప్పను, ఏవి తాళవని. ఇలా నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటానమ్మా. వెంకటరెడ్డి గారు, అందుకే నేను అడిగాను మేడం గారిని. మేడం గారు ఈ పాట ఏది సినిమాలో చెప్పండి అంటే మేడం గారు చెప్పారు మీకు బదులు కనుక చక్కని సాంగ్ కూడా మీకు డెడికేట్ చేశారండి మేడం గారు. ఓకే అండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి కుసుమ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి వెంకటరెడ్డి గారు. ఇలాగే చక్కగా కాల్ చేస్తుందండి ప్రతిరోజు. బాయ్ 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 బాయ్. ఓకే, శోభారాణి గారు దిలీప్ గారు ఉన్నారు. శోభారాణి గారు మీరు మాట్లాడతారా? మాట్లాడతానండి. మాట్లాడండి. హలో కుసుమాది. హలో కుసుమ గారు. హలో అండి.
కుసుమ గారు వినపడుతుందా? ఒక్క నిమిషం మేడం, శుభారాణి గారు, కుసుమ గారు, కుసుమ గారు ప్లీజ్ మీట్లో ఉన్నట్టున్నారు, బయటకు రండి. హలో కుసుమ గారు, హలో కుసుమ గారు, మీరు మీట్లోకి వెళ్ళారండి కొంచెం ప్లీజ్. హలో, ఓకే శుభారాణి గారు, ఓకే అండి. శుభారాణి గారు మీరు ఏమైనా పాట పాడగలుగుతారా మరి మేడం గారి కోసం? పాట ఏమీ లేదండి ప్రస్తుతానికి, నేను చిన్న కవిత చెప్పేశాను కదా. ఓకే శుభారాణి. హలో కృష్ణ గారు, చాలా రోజుల తర్వాత చెప్పండి. మేడం గారు పలు మేడం గారు పిలుస్తున్నారండి, కుసుమ గారు, సుష్మా మన శుభారాణి గారు మాట్లాడుతున్నారు. చెప్పండి మేడం. హలో కుసుమాజీ, బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ. అస్సలు మీ వాయిస్ వినగానే ఎప్పుడో గతంలోకి వెళ్ళిపోయి గత స్మృతులు ఆ పూర్వ వైభవం గుర్తుకొచ్చేసింది. మీతోటి హలో జనరంజని, హలో వివిధ భారతి అంటూ ఎంత చక్కగా వచ్చేస్తూ మీ మాటలు మా పాటలతోటి మళ్ళీ మా మాటలతోటి ఆ రోజులు ఆ పూర్వపు వైభవం అంతా నాకు ఈ రోజు గుర్తుకొచ్చేసి అలా చిన్న కవితలాగా మీకు నేను చెప్పడం జరిగింది. మా షోలో శుభారాణి గారి కవిత చెప్పడం అంటే మాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఈ రోజు చక్కగా టెక్నో భోజనం కూడా ఏమి అవసరం లేదు ఇంకా. ఈ రోజు కృష్ణ గారు వచ్చారు అంటేనే మాకు టిఫిన్ అవసరం లేదు, భోజనమా అవసరం లేదు. శోభారాణి గారు మరి ఏదైనా ఒక సాంగ్ డెడికేట్ చేద్దామా మేడం గారికి? తప్పకుండా మంచి సాంగ్ వినిపించండి. యా మరి మేడం గారి చేత ఒక పాట పాడుదామా? ఓకే పాడండి. కుసుమా గారు పాట పాడటం కోయిల గానమే కదా. కుసుమ గారు మరి మన శోభారాణి గారి కోసం ఆ పాట మరి చక్కగా ఎంతో మంచి దోస్తు మంచి ఫ్రెండ్ కాబట్టి మన ఫ్రెండ్ కోసం ఒక మంచి పాట మీ నోట నుండి. అయ్యో బాబాయ్, అయ్యో బాబాయ్, అసలు ఇప్పటికి కూడా తరగని ఆ సంపద కుసుమా గారి వాయిస్. అందుకే అంటున్నా ఇప్పటికి కూడా తరగని సంపద ఆ వాయిస్. ఆ వాయిస్ లోనే ఉంది ఒక మెలోడియస్. కొంచెమే పాడతానండి, ఎక్కువ సేపు విసిగించదండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టమండి, మాకు తెలుసు అండి మీ గురించి. చిరుగాలుల కెరటాలలో ఈ మల్లి మరులైకపోసెను, ఈ రాజు ఎదిలోతు చవి చూసెను. ఈ సంధ్యలో పులకించి ఒక కన్నె మనసు పలికింది తొలి తీపి పలుకు, పులకించి ఒక కన్నె మనసు పలికింది తొలి తీపి పలుకు, పిలిచింది అది లేత కవిత తనలోని మమత, మదిలో మమతలు రిమచి మరి మచి మరి మచి, ఈ సంధ్యలో కెంజాయిలో చిరుగాలుల కెరటాలలో ఏ మల్లి మరులిల్లైకపోసెను, ఏ రాజు ఎదలోతు చవి చూసెను. సూపర్ అండి, సూపర్ సూపర్ అండి. నిజంగా కుసుమా గారు నిజంగానే 60లో 20 గానాన్ని వినిపించారండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి శేష గారు, ఈ రోజు నాది 1 ఇయర్ సెలబ్రేషన్. నా షోలో ఈ రోజు కోనపరెడ్డి రమేష్ గారు అతిథిగా వస్తున్నారు. మరి అందరూ కాల్స్ చేసి వారితో కూడా ఇట్లాగే ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను. తప్పకుండా తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి.
హార్టీ కంగ్రాచులేషన్స్ వెల్డర్ కంప్లీట్ చేసినందుకు. యా ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే దిలీప్ కుమార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. శుభోదయం. యా శుభోదయం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఓకే మన మేడం గారు కుష్మ గారు ఉన్నారు, చక్కగా మాట్లాడతారు, మాట్లాడండి మేడం గారు. కుష్మ గారు నమస్తే అండి. దిలీప్ గారు నమస్తే. మేడం నా పేరు దిలీప్ కుమార్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. చాలా బాగుంది మేడం మీ మధురమైన కంఠం వింటూ ఉంటే. ఈ శుభోదయాన కుసుమ గారు కోయిల వంటి గానాన్ని వినిపిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మేము ఇన్ని రోజులు ఇలాంటి అనౌన్సర్ ని ఎప్పుడు వినలేదు, చాలా మిస్ అయ్యాం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు మీరు విజయవాడలో హైదరాబాద్ లో పనిచేశారు అని చెప్తున్నారు. మాకు ఆ రేడియో స్టేషన్స్ మాకు వచ్చేవి కాదు. ఇప్పుడు ఎయిర్ న్యూస్ యాప్ ద్వారా వింటున్నాము. అరే ఈ సమయంలో మేడం ఉండింటే బాగుండేదే అనిపించింది మీ వాయిస్ వింటే. నేను కూడా మిస్ అయిపోతున్నానని. నిజంగా మళ్ళీ అవకాశం ఉంటే, మళ్ళీ మీ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటే మళ్ళీ చేస్తే మళ్ళీ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 60-60 అంటున్నారు కానీ మీ వాయిస్ లో ఏమాత్రం 60 అన్న చెప్దాం గానీ ఎక్కడ వినిపించట్లేదు మేడం. మీరు ఇంకా 20 లాగే అనిపిస్తుంది. దిలీప్ గారు లేదండి, అంటే ప్రోమోలో 60లో కూడా 20 తలపించే స్వరంతో మనకి ఆకాశవాణి లో అలరించిన ఒక అనౌన్సర్ గారు వస్తున్నారంటే నాకు ఖచ్చితంగా వినాలి. నిజంగా ఎలా ఉంటుందో వాయిస్, నిజంగా చెప్తున్నారా శేషు గారు లేకపోతే ఏదో ఎక్సైట్మెంట్ కోసం చెప్తున్నారా అనిపించింది. కానీ శేషు గారు అక్షరాల నిజంగా చాలా చాలా మంచి వ్యాఖ్యాతని మాకు పరిచయం చేసినందుకు శేషు గారికి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యజమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శుభరాణి గారు చెప్పిన కవిత చాలా బాగుంది మీ పైన. ఇంత ముందు కాలస్ అందరు వెంకటరెడ్డి గారు విజిల్ తో పాడిన పాట నిజంగా సూపర్ అండి, వండర్ఫుల్. మీకు అంకితం చేశారు మేడం గారు. మీ అంటే నేను మీ వాయిస్ తో నేను ఎప్పుడు ఆకాశవాణి కేంద్రంలో వినలేకపోయాను కాబట్టి నా కోసం మీరు ఒకసారి ఆకాశవాణి విజయవాడ కేంద్రం అనో లేకపోతే ఆకాశవాణి కర్నూలు కేంద్రం అని చెప్పండి, బాగుంటుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం అని చెప్పి ఏదైనా ఒక కార్యక్రమాన్ని మీరు ఎలా మొదలు పెట్టేవారో ఒకసారి మీ వాయిస్ తో వినిపిస్తారా మేడం? కర్నూలు కేంద్రంలో ఏం ప్రసారం అవుతున్నాయో ఒక ముక్క చెప్పండి, అప్పుడు అది అనౌన్స్మెంట్ గా చెప్తా. కర్నూలు కేంద్రంలో ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు మీరు మేము అని ఉత్తరాల కార్యక్రమం ఒకటి సాగుతుందండి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రతి గురువారం రాత్రి 8:30 మీరు మేము అనే కార్యక్రమం ప్రసారం అవుతుంది. తప్పకుండా వినండి, మీ అభిప్రాయాలు రాయండి. కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, విమర్శలు కూడా, సూచనలు కూడా వ్రాయచ్చు. అయితే అది సద్విమర్శ అయి ఉండాలి. రాస్తారు కదా, ఎదురు చూస్తూ ఉంటాం. ఎలా ఉంది? ఇప్పుడు మీ నవ్వు గానీ మీ వ్యాఖ్యానం గానీ చాలా బాగుంది మేడం. అంటే ఇప్పుడు నిజంగానే మీరు ఆకాశవాణి కర్నూలు కేంద్రంలో అనౌన్స్ చేసినట్టుగానే అనిపించింది. మీరు ఎక్కడో ఉండి ఇంటర్వ్యూలో చేసినట్టు కాకుండా ఆకాశవాణి కర్నూలు కేంద్రం నుంచే మీరు ఇది ప్రసారం చేసినట్టుగా అనిపించింది. అంత బాగా చెప్పారు నిజంగా. నేను ఎప్పుడు వినలేదు కాబట్టి నాకు అలా అనిపించింది మేడం. అంటే మీ వాయిస్ లో ఒకసారి ఆకాశవాణి కర్నూలు కేంద్రం నిలయంలో సమయం 8:30 కావస్తుంది. ఇప్పుడు అభిరుచి శ్రోతలు మొబైల్ ద్వారా కోరే సినిమా పాటలు అని చెప్పి అట్లా చెప్తే మీ వాయిస్ లో వినాలనిపించింది. సూపర్ మేడం, సూపర్. చాలా బాగా చెప్పారు. దిలీప్ గారు మన కోసం మరి ఎర్ర బస్సుకు సంబంధించి ఒక మంచి ప్యారడీ పాట మనం మీకోసం సిద్ధంగా ఉంచారు. మరి ఈ రోజు ఆ పాటను మరి మీకు పాడి వినిపిస్తారు. తప్పకుండా అండి. ఇది ఆర్టీసీ బస్సు, చాలా ఆర్భాటం బస్సు. ఇది ఆర్టీసీ బస్సు, చాలా ఆర్భాటం బస్సు. దౌడు తగ్గది బస్సు, దౌడు తీయది బస్సు. ఓ డ్రైవర్ అన్నా, డ్రైవర్ అన్నా, సెల్పు లేకపోయినా షెడ్డుకెళ్ళది బస్సు. బ్రష్ బట్టబోయినా రెస్ట్ కోరది బస్సు. ఓ డ్రైవర్ అన్నా, డ్రైవర్ అన్నా, ఎర్ర బస్సు ఎక్కితేనే ఎంత డేంజర్ అన్న. ఓ అన్న డ్రైవర్ అన్న, ఎర్ర బస్సు వల్ల మనకు ఎన్ని తిప్పలన్న. ఓ అన్న డ్రైవర్ అన్న, పాడు బస్సు దీనికి ఒక్క టైము ఉండదన్న.
ఓ అన్న డ్రైవర్ అన్న వేల పాల లేక ఎప్పుడు వచ్చిపోతుందన్న ఓ అన్న డ్రైవర్ అన్న చార్జి ఏమో ఎక్కువయా సౌఖ్యం ఏమో తక్కువయా చాలా ఖర్చు పెరిగిపోయా ఓ డ్రైవర్ అన్న ఇటు లేకపోతే పోయే చోటు కూడా చిక్కదాయే చూడరన్న దీని మాయా ఓ డ్రైవర్ అన్న బస్సులో ఆ రష్లో ఆ గోలలో ఓ మూలలో ఆ బస్సులో రష్లో ఆ గోలలో మూలలో చాలా సర్దుకోవాలా చాలా సర్దుకోవాలా గాలి ఆడకున్న గాని కమ్మునుండాలా జానడైన నిలుచుకోను జాగ ఉండదన్న ఓ అన్న డ్రైవర్ అన్న ఊయలల్లే బస్సు ఎప్పుడు ఊగుతుంటదన్న ఓ అన్న డ్రైవర్ అన్న ఆడవారు పైన పడితే అంటుకుంటారన్న ఓ అన్న డ్రైవర్ అన్న కాలు చెయ్యి తగిలితేనే కస్సుమంటారన్న ఓ అన్న డ్రైవర్ అన్న మిట్టలు వస్తే ఎక్కలేక ముక్కి ములుగుతుందే గాని ముందుకేమో సాగదన్న ఓ డ్రైవర్ అన్న మనుషులంతా కిందకొచ్చి వెనక నుంచి తోస్తే గాని మళ్ళీ కదిలిచావదన్న ఓ డ్రైవర్ అన్న బ్రేకులు ఆ గేరులు ఆ నట్టులు ఆ బోల్టులు ఆ బ్రేకులు గేరులు ఆ నట్టులు బోల్టులు చాలా అరిగిపాయలే చాలా అరిగిపాయలే ఏడబడితే ఆడనే నిలిసిపాయలే ఎర్ర బస్సు ఎక్కితేనే ఎంత డేంజర్ అన్న ఓ అన్న డ్రైవర్ అన్న మంచి బస్సు ఒక్కటైనా మనకు వేయరన్న ఓ అన్న డ్రైవర్ అన్న మంచి బస్సు ఒక్కటైనా మనకు వేయరన్న ఓ అన్న డ్రైవర్ అన్న థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ బస్సు కష్టాలన్నీ చెప్పారు కానీ ఆ బస్సు కూడా లేకపోతే ఎలా ఉందో ఈ రోజుల్లో ఎలా ఉందో తెలుస్తుంది కదా మొబైల్ కాలర్ ఎవరండి వాణి గారా అవునండి వాణి గారు ఒక నిమిషం మనకి ఇంకొక స్కైప్ లో కూడా ఒక ఆత్మీయులు ఉన్నారు హలో స్కైప్ లో ఎవరండి హలో నమస్తే అండి నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు సార్ నా పేరు రమణ సార్ నావల రమణ గారు ఒక్క నిమిషం మనకి మొబైల్ కాలర్ ఉన్నారు యా దిలీప్ గారు మీకు మేడం మీరు వాణి గారు అండ్ రమణ గారు మీరు ఒక నిమిషం మీట్లో ఉండండి దిలీప్ గారు మేడం గారు మీరు క్వశ్చన్ అడుగుతారా అడగాలనుకుంటున్నా సార్ ఒక్క నిమిషం వాణి గారు మాట్లాడచ్చు మీ దగ్గర కోసం ప్లీజ్ లే మొబైల్ కాలర్ కదా యా వాణి గారు నమస్తే అండి నమస్తే అండి మీకు కూడా నమస్తే అమ్మా మీ మాటలు పాటలు వింటుంటుంటే నవ్వులు పూదోట్ల వేరుస్తున్నట్టు మా ఆనంద హృదయం ఎగసి ఎగసి సముద్రాల కెరటాల వల్ల ఉప్పొంగుతున్నవి చాలా ఆనందంగా ఉంది ఎంత బాగుందంటే అంత బాగుందంటే అప్పట్లో ఇప్పుడు మేము డిసప్పాయింట్ అవుతున్నాము సో ఈ రోజు ఈ రకంగా మిమ్మల్ని వేదికపై తీసుకొచ్చిన శేష గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మీ మాట చాలా ఆనందంగా ఉంది మీ అందరి పరిచయం నాకు లభిస్తుంది శేష గారి పుణ్యమాని ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ అసలు వాణి గారు అంటే మేము కోసం ఒక కవిత అడిగిన కూడా చెప్పలేని వాణి గారు మీకోసం చూడండి కవితను సిద్ధం చేసుకు వచ్చారు వాణి గారు చప్పట్లు పట్టలేదు కానీ మీకోసం క్లాప్స్ అంటే అబ్బో కవితలు ఏమి రావండి నాకు నా మనసుకి ఆనందం అనిపించేటప్పుడు నా ఫ్లోలు అలా వచ్చేస్తూ ఉంటాయి కానీ నేనేమి పెట్టుకుని పదాలు పెట్టుకుని రాసే మనస్తత్వం నాది కాదు నా హృదయ ఆనందానికి వస్తాయి అంతే వెరీ నైస్ మేడం చక్కగా రాశారు మీ అభిప్రాయాన్ని ఆనందాన్ని చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ వాణి గారు ఇప్పుడు మరి మేడం గారి కోసం ఒక మంచి పాట నేనేం పాట ప్రిపేర్ అవ్వలేదండి అసలు మేడం గారి మాటలు వింటూ ఉండండి చాలా హ్యాపీగా ఉంది మీరు మేడం గారు ఏమైనా అడుగుతారు క్వశ్చన్ మరి క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారా అంటే అప్పటికి ఇప్పటికి చేంజెస్ అసలు ఏమి మీలో రాలేదు అని అనిపిస్తుంది అండి మీ వాయిస్ వింటుంటే అదే గాత్రాన్ని అలా మెయింటైన్ ఎలా చేస్తున్నారండి దీనికి ఏమైనా టిప్స్ ఉన్నాయా దైవదత్తం వాయిస్ అంటే ఇక ఏ కళ్ళైనా సరే మనం నేర్చుకోవచ్చు ఇమిటేట్ చేసు ప్రాక్టీస్ చేసు నేర్చుకోవచ్చు కానీ ఈ స్వరం మాత్రం దేవుడు ఇవ్వాల్సిందే ఇది దైవదత్తం అండి మరి ఇంతకాలం మారకుండా ఇలా అది నా అదృష్టం అని నేను భావిస్తున్నాను
చెప్పండి. మీరు పాడుతున్న పాటలు కూడా చాలా సూపర్ గా ఉన్నాయండి, చాలా నచ్చాయి. అమ్మా నా కోసం మీరు అంత మొదలించి అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. అదే కదా ఆవిడ అంతా పాట అడిగారు, చిన్న ముక్క అది వచ్చి నాకు చెప్పింది నాకు నేనెవరు ఏమిటో. ఇక రాదండి స్క్రిప్ట్ రాదు. చూపింది నాలో నమస్తే అండి. మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ సార్. కుస్మాంబ గారికి గుడ్ మార్నింగ్, మా శేష్ గారికి, దిలీప్ గారికి, అలాగే వాణి గారికి, సుధారాణి గారికి. హలో అడుగుతారా? క్వశ్చన్ అడిగేదేం లేదు సార్, ఎందుకంటే 60,000 కూడా 20,000 మన వినాయ్ గారు యాంకరింగ్ చేస్తే అట్లా ఉంటది, అట్లాగే మాట్లాడుతున్నారు ఆవిడ గారు. అదే అసలు అది మనం చెప్పుకోవడానికి కూడా మాటలు, అంత చక్కటి వాయిస్ బాబు, చాలా చాలా బాగుంది. ఇంకోటి చెప్పండి. ముఖ్యమైనది ఏంటంటే మన పలక సత్యన అప్పారా గారు వాళ్ళ అమ్మాయిది సిరీస సన్నీ మ్యారీడ్ అట సార్, కొద్దిగా చెప్పాను శేష్ గారితో చెప్పడని అన్నారు. ఆయన పర్లేదు అట, కలిసి చెప్తానని అన్నాను సార్. హలో కుస్మా గారు. హలో సార్ నమస్తే. నమస్తే అమ్మా, మేము కూడా ఇజావలో నుండి వాళ్ళు, ఇప్పుడు విశాఖ జిల్లా వస్తాం. నేను ఆల్రెడీ 1-2 సార్లు ఆ స్టేషన్ కి వచ్చాను, కానీ కాకపోతే అప్పుడు అంత అవగాహన లేదు నాకు. నేనైతే 2 సార్లు వచ్చానమ్మా స్టేషన్ కి అప్పుడు. అలాగా అండి, వెరీ నైస్. కుస్మా గారు కుస్మా గారి కోసం పాట పాడతారా రమణ గారు? చిన్న పాట పాడండి. మా కుస్మతల గురించి మా ఎన్ఆర్ఐ రేడియో వాళ్ళు ఎంతో మంది సీనియర్లు, మాకు తెలియని వ్యక్తులు ఎంతెంతో మంది, ఎంతెంతో మంచి వాళ్ళు ఎంతో పరిచయం చేసి మాకు కూడా ఈ మాటలు కల్పించినందుకు ముందు ఎన్ఆర్ఐ వాళ్ళకి, దినేష్ గారికి, శేషి గారికి, టెక్నీస్ అందరికి పేరు పేరున శుభోదయం, శుభాకాంక్షలు. నీకు కుశలమే చాలు సార్, కాకపోతే అంత మాత్రం కంపల్సరీ వేయండి సార్, నాకు చాలా చాలా ఇష్టమైన సాంగ్. తప్పకుండా అండి, మన దగ్గర ఉంటే ప్లే చేసుకుందాం. బలిపేట సినిమా ఉంది, తప్పకుండా చూద్దాం అండి, మన దగ్గర ఉంటే ప్లే చేసుకుందాం. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఓకే సార్. యా దిలీప్ గారు. శేషి గారు. యా అడగండి మేడం గారు, నేను అడుగుతాను అన్నారు, అడగండి. మేడం గారు అంటే మీరు హైదరాబాద్ కేంద్రంలో పనిచేసేటప్పుడు కే విజయ అని చెప్పి ఒక మేడం గారు పనిచేసేవాళ్ళు, వాళ్ళతో మీకు ఏమన్నా పరిచయం ఉందా మేడం? పరిచయం ఏంటంటే బాబు, ఆవిడ స్టేషన్ డైరెక్టర్ అయింది తర్వాత. అవును మేడం, ఇప్పుడు చేస్తున్నారు అనుకుంటా. వర్క్ కాదు పాప, రిటైర్ అయినారు ఆవిడ కూడా. ఓహో అవునా మేడం? కర్నూలులో పనిచేసే వాళ్ళు, కర్నూలు నుంచి హైదరాబాద్ కి వెళ్ళినారు. అవునా, చాలా మంచి మేడం ఆవిడ, చాలా సౌమ్యురాలు. ఎంత సౌమ్యురాలు అంటే ఆవిడ ఆ స్టేషన్ డైరెక్టర్ హోదా వచ్చినా గాని అమ్మ ఎంత సింపుల్ గా ఉండేవారు, అంత మంచి ఆవిడ. ఆవిడ చూస్తే మహాలక్ష్మి గుర్తొస్తుంది, ఎంత చక్కని పట్టుకొని అందంగా ఉంటారు ఆవిడ. అదే పాడి పంటలు అని చెప్పి, పెద్దయ్య చిన్నమ్మ అని చెప్పి చేసేవాళ్ళు, చాలా బాగా అనిపించారు మేడం. అవునండి, ఆ తర్వాత వివిధ భారతికి స్టేషన్ డైరెక్టర్ అయ్యారు ఆవిడ. ఈ తర్వాత అదే ఆ టైంలో ఆవిడతో అన్ని చక్కగా ఉండేది ఆ రిలేషన్షిప్ మాది. మేడం మీరు విజయవాడ హైదరాబాదే కాకుండా ఇంకా వేరే స్టేషన్ లో ఎక్కడైనా వర్క్ చేశారా మేడం?
వర్క్ చేయలేదండి, ఒక 10 డేస్ మాత్రం తిరుపతి వెళ్లాల్సి వచ్చి వెళ్ళాను. ఒక 10 డేస్ వర్క్. అప్పుడు ఎలక్షన్ జరుగుతున్నది, ఎలక్షన్ బులెటిన్స్ ప్రసారం అవుతున్నాయి. ఎవరన్నా సీనియర్స్ దగ్గర ఉంటే అవి జాగ్రత్తగా ప్రసారం చేయొచ్చు, పొరపాట్లు జరగకుండా అన్న ఉద్దేశంతో. అప్పుడు ఒక పెక్స్ గారు లీవ్ పెడితే ఆ ప్లేస్కి, అంటే పెక్స్ గా కాదు, నన్ను పంపించారు అవి చూడమని. సరే ఆ 10 డేస్ ఆ ప్రసారాలు జాగ్రత్తగా, ఆ ఎలక్షన్ బులెటిన్. అప్పుడు ఒక్కరు అందులో పార్టిసిపెంట్స్ అందరూ వాళ్ళ ఏం చెప్పదలుచుకున్నారు అవన్నీ చెప్పేవారు. మేడం మీరు ప్రాంతీయ వార్తలు కానీ ఇలాంటివి ఏమైనా చదివారా మేడం అప్పట్లో? ప్రాంతీయ వార్తలు చదవలేదండి, ఆ వార్తా విభాగం వేరు. ఈ అనౌన్సర్లకి అందులో వేలు పెట్టడానికి వీల్లేదు, వాళ్ళు క్యాజువల్స్ గా వేరే వేరే అలా బుక్ చేస్తారు, కానీ అనౌన్సర్లు తీసుకునేవారు కాదు. ఒకసారి రెండు సార్లు మాత్రం ఏదో బంధాలు జరిగినప్పుడు వాళ్ళు రాలేకపోయినప్పుడు న్యూస్ రీడర్స్ డిఎస్ఆర్ ఆంజనేయులు గారిని సీనియర్ అనౌన్సర్ ఉండేవారు, ఆయనతో చూపించారనమాట. ఆ విధంగా అట్లా సీనియర్స్ కి అవకాశం వస్తుంది తప్ప మేమంతా పిల్లకుక్కలం అన్నే ఉంటారు కదా, వాళ్ళు కూడా వీళ్ళకేం వచ్చి చచ్చు అన్నట్టు ఉంటుంది కదా. వార్తలు అంటే మరి మొత్తం స్టేట్ వైడ్ బ్రాడ్కాస్ట్ కదా, అందుకని సీనియర్స్ కి అవకాశం. ఇప్పుడు దిలీప్ గారు ఎలాగో టాపిక్ తెచ్చారు కాబట్టి కుసుమ గారు వార్తలు చదివితే ఎలా ఉంటుంది? ఇప్పుడు కుసుమ గారి ద్వారా ఒక ప్రాంతీయ వార్తలు కానీ ఒక వార్తల్లో న్యూస్ పేపర్ కూడా లేదు కదండి. అయ్యో జస్ట్ మేడం, ఇప్పుడు లాక్డౌన్ జరుగుతుంది కదా, లాక్డౌన్ సిచ్యువేషన్ గురించి మీకు ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్స్ లో ఉన్నాయి కదా, ఏదో ఒక అప్డేట్ చెప్పండి మేడం. అంటే ప్రజెంట్ ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఎన్ని కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయనేది కానీ, లేకపోతే లాక్డౌన్ అనేది ఎలా జరుగుతుంది, ప్రజలు ప్రస్తుతం ఎలా పాటిస్తున్నారు, ఎలా పాటిస్తే బాగుంటుంది అనేది ఒక వార్త లాగా చెప్తే బాగుంటుంది మేడం. ప్రొద్దు నుంచి న్యూస్ ఏమి చూడలేదండి, అందుకే నాకేమి ఐడియా లేదు ఎంతమంది పెరిగారు ఎంతమంది తరిగారు. ఒక్క నిమిషం కుసుమ గారు, ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే 8,648 కరోనా కేసులు పాజిటివ్ కేసులు ఉన్నాయి, అలాగే ఏపీలో చూసుకుంటే 647 పాజిటివ్ కేసులు ఉన్నాయి. మరి దీనిపైన మీరు విశ్లేషణ చేయండి. ఇప్పుడు ఒక మనకి ఇంకో ల్యాండ్ కాలర్ కూడా యాడ్ అయ్యారు పలకర్దాం. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్ ల్యాండ్ మొబైల్ కాలర్. నమస్తే అండి శేష్ గారు. నమస్తే వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. చాలా సంతోషంగా ఉందండి, కేశవ తమ్మ గారిని తీసుకొచ్చి మాకు ఇంటర్వ్యూ ఇప్పించి మంచి విషయాలు చెప్పిస్తున్నారు, ఆవిడతో మాట్లాడాలని ఫోన్ చేశానండి నేను. తప్పకుండా. కుసుమ గారు హలో సార్. నమస్తే కుసుమ గారు. కుసుమ గారు మీరు నాటకాల్లో నటించేవారండి? అవునవును. అదే అదే హైదరాబాద్ స్టేషన్ లో ఎక్కువగా కే కుసుమ గారు, కే కుసుమ గారు అనే మాట నాకు ఎక్కువ వినపడిందండి. పద్మ కుసుమ గారు నాటకంలో హైదరాబాద్ లో కాదు కానీ విజయవాడ ఎక్కువ చేసిన ఉన్నాయండి. నిజంగా మరి నేను ఇప్పుడు నా వయసు 62 అండి, 52 నుంచి నేను ఆకాశవాణి విజయవాడ హైదరాబాద్ ఇవన్నీ వినటం జరుగుతుందండి. చాలా చాలా ఇష్టం నాకు ఆకాశవాణి అంటే. చాలా సంతోషం అండి. మాది అయితే విజయవాడలో ఎక్కువ వింటారు మీరు. ఆంధ్రప్రదేశ్ అండి. యా నిజంగా మీరు ఇంటర్వ్యూ మీరు మొదలెట్టినప్పటి నుంచి మీ మాటలు విన్నారు, మీరు ఎక్కడెక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు, ఎలా చదువుకున్నారు, ఉద్యోగంలో ఎలా ప్రవేశించారు అనే విషయాలు మీరు చెప్పిన తీరు నిజంగా చాలా బాగుందండి. మరి ఇంకా మరి 5 మంది శ్రోతలు ఉన్నారు మీదట నేను ఒక చిన్న పాట పాడదాం అనుకుంటున్నానండి మరి కుసుమ గారు మీరు. అలాగే చాలా ధన్యవాదాలండి. కుసుమ గారితో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇందాక శేష్ గారు ఎన్ఆర్ఐ లో మా కుసుమ గారు వస్తారని అన్నారు, అది నిజమైతే మాత్రం మా అలాంటి శ్రోతలకి కన్నుల పంట వీణులు విందు అని నేను అనుకుంటున్నానండి. తప్పకుండా తప్పకుండా వీలైనంత తొందరలో కుసుమ గారు మీ కోరిక నెరవేరుస్తారు, నేను హామీ ఇస్తున్నాను. ఈనాటి విషయాలు మేళవించి మనకి ఒక ముత్యాల హారాన్ని అందిస్తారని నేను భావిస్తున్నాను మన కుసుమ గారు. తప్పకుండా మీ అందరి తరఫున కుసుమ గారికి నేను మాటిస్తున్నాను, మీకు అందరికి మాటిస్తున్నాను కుసుమ గారి తరఫున. చాలా ధన్యవాదాలండి. మరి పాట పాడుతున్నాను మా కుసుమ గారి గురించి మామూలుగా ఈ పాట అంకితమిస్తూ నాకు ఇష్టమైన పాటనే పాడుతున్నాను అమ్మా కుసుమ గారు. నా జీవిత గమనంలో ఒక నాయిక పుట్టింది, అది ఊహల లోకములో
కవితలు వ్రాసింది ఆ కవిత కావ్యమై కావ్యానికి నాయికవై తరించి తరించి ఊరించగరావే కావ్య నాయిక నా జీవిత గమనంలో ఒక నాయిక పుట్టింది నేను కవిని కాను కవిత రాయలేను శిల్పిని కాను నిన్ను తీర్చిదిద్దలేను చిత్రకారుడిని కానే కాదు గాయకుణ్ణి అసలే కాదు ఏమీ కాని నేను నిన్ను కొలిచే పూజారిని నీ గుండెలో గుడిలో భ్రమిదను పెట్టే పూజారిని నీ ప్రేమ పూజారిని నా జీవిత గమనంలో ఒక నాయిక పుట్టింది అది ఊహల లోకములో కవితలు వ్రాసింది అదమ్మా కృష్ణ గారి పాట సూపర్ అండి అద్భుతం చాలా చక్కటి పాట అదే సినిమాలో ఒక అద్భుతమైన పాట కూడా ఉంది చూపు ఒక పరిచయం చూపు ఒక అనుభవం గుర్తుందా ఎంత చక్కటి పాట అదే సినిమాలో అద్దాల పాట వెంకటరెడ్డి గారు మీరు పాడిన పాటల్లో ఆ సినిమాలో ఇంకొక పాట కూడా మేడం గారు పాడారు తొలి చూపు ఒక పరిచయం అనే పాట గుర్తుందా అని అడుగుతున్నారు ఆ పాట విన్నానండి చాలా సార్లు విన్నానండి అది కూడా అర్థమండి అది కూడా బాగుంటుంది ఇది బాగుంటుంది చక్కటి పాట పాడారు నాకు నేను 55 నుంచి ఆకాశవాణిలో పాటలు వస్తుంటే మరి చెవు కోసుకుంటారంటారు చూసావు ఇప్పటికి కూడా ఆ పాట వస్తుంటే ఆ పాట వినబడుతుంది త్వరగా ఉంటుంటది అనమాట నాకు ఈ మాధ్యమం అంటే చాలా ఇష్టం అండి మనకి ఇంకొక ఆత్మీయులు కూడా ఇచ్చారు హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ శేషు గారు కుసుమ గారు గుడ్ మార్నింగ్ సత్యనారాయణ ఫ్రమ్ విజయవాడ అండి కుసుమ గారు కుసుమ గారు సత్యనారాయణ గారు చెప్పండి నమస్తే ఆఫ్టర్ లాంగ్ టైం నమస్తే ఆఫ్టర్ లాంగ్ టైం అవునండి శేష్ గారు చెప్పండి చెప్పండి విజయవాడలో పనిచేసేటప్పుడు తనకు పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది అన్నమాట సత్యనారాయణ గారు మనకి ల్యాండ్ కలర్ కూడా చెప్పుకుని పలకడదాం హలో గుడ్ మార్నింగ్ అండి హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఎవరు మాట్లాడుతున్నారు నేను హరీంద్ర బాబు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నమస్కారం అండి కుసుమ మేడం గారు స్వాగతం నమస్కారం విన్నాను మీ వాయిస్ హలో సత్యనారాయణ గారు మొదటి కాల్ బండారు త్రిమూర్తి మాట్లాడి వచ్చేసేస్తాను హరీంద్ర బాబు గారు అయ్యా రామా మాట్లాడండి మేడం గారు మాట్లాడండి కుసుమ గారు సార్ చెప్పండి హలో మీరు హైదరాబాద్ ఆకాశవాణి వీటి బాస్ లో చేసిన 18 నెలలు నిజంగా మాకు ఎంతో ఆనందాన్ని కలిగించారు మేడం మరవలేని ఒక మంచి పరిణామం విజయవాడలో కూడా నా లేఖలు చదివేవాళ్ళు మీరు అవునండి మొదటి కాలు త్రిమూర్తి గుప్తా గారు కొట్టేశారు మీతో చాలా సంతోషం హరీంద్ర బాబు గారు మేడం గారి కోసం ఒక పాట చెప్పండి శేషు గారు మేడం గారి కోసం ఒక పాట మేడం గారి గురించి ఒక పాట అండి మేడం గారి కోసం మీ నోటి నుంచి ఒక పాట హరి చందనమే పలుక అది మకరందమే కుసుమాలు తాకగని పులకించే కాదా నీ నేను పులకించే కాదా ఈ నేను తనువా హరి చందనమే థ్యాంక్ యూ అండి ఎక్కడెక్కడ పాటలు మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి సూపర్ అబ్బా
అవన్నీ కుసుమ మేడం గారి క్రెడిటే. హరిబాబు గారు మన హరిజన గురించి మీరే చెప్పాలి మరి. హరేంద్ర బాబు గారు చెప్పండి, హరివిల్లు గురించి అంటే మీరు మాట్లాడతారా? హరివిల్లు గురించా? మన హరిబాబు గురించి, మన హైదరాబాద్ వివిధ భారతిలో హరివిల్లు అద్భుతమైన విషయ సేకరణతో ఉండేవి. చాలా మంచి మాటలు వినిపించేవాళ్ళు ఆవిడ మేడం, అది విన్నావాళ్ళు చాలా మంచి హరివిల్లులు చేశారు మేడం గారు. ఓకే, వివిధ భారతి కార్యక్రమాలకే కొత్త వన్న తెచ్చారు. సూపర్. ఎన్ఆర్ఐ లో పరిచయం చేయడం మా అదృష్టం మేడం గారిని. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, హరేంద్ర బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. నమస్కారం. యా నమస్తే అండి. ఓకే సత్యనారాయణ గారు, కుసుమ గారు కనిపించారంటే చుట్టూ 50 మంది 60 మంది మూగేవాళ్ళు. అసలు ప్రాణం, చాలా మంది ఇక్కడ ఈ లోకల్ లో చాలా మందికి ప్రాణం అన్నమాట. కుసుమ గారు కనిపించారు అంటే సొంత మనిషిని చూసినట్టు అనిపించారు అన్నమాట. అసలు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా తన పక్కనే అందరూ ఉండేవాళ్ళు. వెళ్ళేవారు సెటప్ చేసి అప్పుడు వచ్చేవాళ్ళు అన్నమాట. అంత అభిమానం కుసుమ గారు అండి. అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారు. అయినా సరే చాలా ఇప్పటికీ అందరు కలుస్తూనే ఉంటారు. చాలా మంచివారు, చాలా అంటే చాలా మంచివారు అన్నమాట. అందరినీ కూడా చాలా ఆప్యాయతంగా పలకరిస్తారు, ఎవరిని హర్ట్ చేయరు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఇక మాకేంటంటే ఇక్కడ విజయవాడ లోకల్లో వారం వారం ఎలాగ ఏదో ప్రోగ్రామ్ పెట్టి అందరితో పాట పడిచ్చేవారు. చిన్న లేదా పెద్ద ప్రతి ఒక్కరితో ఏదో చిన్న చిన్న పాటలు ఏదో టాపిక్ ఇచ్చి మాట్లాడించడం. అందుకే తనంటే మంచి అందరూ బాగా ఇష్టం ఇక్కడ లోకల్ లోకల్ ఛానల్ ఆల్ ఇండియా రేడియోలో. బాగా బాగా అంటే బాగా. యా సూపర్ అండి. మరి మేడం గారి కోసం ఒక పాట మీరు పాడతారా? మేడం గారు ముందు. ఓకే కుసుమ గారు. హలో కుసుమ గారు ఉన్నారు? ఉన్నారు మేడం గారు. కుసుమ గారు మీట్లోకి వెళ్ళొద్దండి ప్లీజ్. హలో మీరు పాడండి, మీరు పాడండి. మేడం గారు అంటున్నారు, మీరు పాడండి. ఆరజనీకర మోహన బింబము నీ నగు మోమును బోలు నటే, కొలనిలో నీ నవకమల దళములు నీ నయనముల బోలు నటే, ఎసట చూసిన ఎసట వేచిన నీ రూపమదే కనిపించినదే, తల నిండ పూదండ దాల్చిన రాణి వలక నవ్వుల తోడ మురిపించబోకే, తల నిండ పూదండ దాల్చిన రాణి వలక నవ్వుల తోడ మురిపించబోకే, పూలవానలు కురియు మొయిలువో మగలి రేకులలో ని సొగసువో, పూలవానలు కురియు మొయిలువో మగలి రేకులలో ని సొగసువో, నారాణి తల నిండ పూదండ దాల్చిన రాణి వలక నవ్వుల తోడ ఉరిపించబోకే, నీ మాట బాటలు నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు, నీ మాట బాటలో నిండే మందారాలు నీ పాట తోటలో నిగిడే శృంగారాలు, నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు, నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు, నీ నీల వేణిలో నిలిచే ఆకాశాలు, తల నిండ పూదండ దాల్చిన రాణి వలక నవ్వుల తోడ మురిపించబోకే, వలక నవ్వుల తోడ మురిపించబోకే. సూపర్ అండి, సూపర్. కుసుమ గారు. హలో కుసుమ గారు. హలో అండి కుసుమ గారు, మీట్లో ఉన్నారు. హలో కుసుమ గారు ప్లీజ్ మీట్లో ఉన్నారండి. ఓకే సత్యనారాయణ గారు. ఓకే ఓకే సూపర్ అండి. వెళ్ళిపోయారా?
ఉన్నారు మేడం గారు. మీరు పాట మీకోసం పాట పాడారు సత్యనారాయణ గారు. అయ్యో చాలా బాగా పాడారండి. ఇది ఫోన్ అవటంతో ఇంకా ఏమేమో వస్తూ అట్టుకుంటున్నాయి అంతే. ఓకే ఓకే యా సత్యనారాయణ గారు మంచి పాట పాడారు మీకోసం. సరే కుసుమారి మీరు ఏదో మంచి పాట పాడండి. మీరు పాట పాడండి నా కోసం. పగలే వెన్నెల. పగలే వెన్నెల అది స్క్రిప్ట్ ఐడియా లేదు. ఆకాశ వీధిలో పెట్టుకోలేదు మీ పాటకి. చిరునవ్వులలో కరిగిపోదు నా కలకారం. మెరిసే నీ కను పాపలలో పరవశించన చిరకాలం. పరవశించన చిరకాలం కన్నుల తాకిన అనురాగం. పెదవులపై విరబూయాలి పెదవుల కందని నవరాగం. మదిలో గానం చేయాలి మదిలో గానం చేయాలి. ఆ సూపర్ అద్భుతంగా పడారు. మనకి ఇంకో ల్యాండ్ కాలర్ వచ్చారు పలకరద్దాం. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో మొబైల్ కాలర్ గుడ్ మార్నింగ్. సుధాకర్ అండి బాగున్నారండి మీరు? సుధాకర్ గారు బాగున్నానండి. గుడ్ మార్నింగ్ మీరు బాగున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు సుధాకర్ గారు? యునైటెడ్ స్టేట్ నుంచి. ఓకే గుడ్ ఒక్క నిమిషం అండి, మనకు స్కైప్ లో ఇంకొక ఆత్మీయులు వచ్చారు. హలో గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి శేషి గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. లోవరాజ్ గారు వైజాగ్ నుంచి ఇప్పుడే హెలికాప్టర్ వచ్చేసింది. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చాలా సంతోషం. ఒక్క నిమిషం అండి లోవరాజ్ గారు, మనకి మొబైల్ కాల్ ఒకటి ఉంది పలకరించి వచ్చేస్తాం ప్లీజ్. అలాగే అలాగే. ఓకే అండి. సుధాకర్ రెడ్డి గారు చెప్పండి సార్, ఎలా ఉన్నారండి? నేను చాలా చాలా బాగున్నాను. మనకి అతిథి వచ్చారు, గెస్ట్ వచ్చారు, మనతో మాట్లాడతారు. మాట్లాడండి కుసుమ గారు. సార్ చెప్పండి సార్. కుసుమ గారు మీకు నమస్కారాలు. నమస్కారం అండి. బాగున్నారండి మీరు? వెరీ ఫైన్ సార్, థ్యాంక్ యూ. వాట్ అబౌట్ యూ? థ్యాంక్ యూ అండి. నేను ఇక్కడ యుఎస్ లో సెటిల్ అయ్యానండి. యుఎస్ లో 84 మేడం గారు పాట పాడమంటే పాడతానండి. పాట పాడతాను. రాముడు రాముడు మంచి బాలుడు అని తారక రామంలో పాట పాడతాను. రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు, నన్ను చూసి అంతా అంటారు. క్షమమేనాబ్బి అంటే నా వాళ్ళవుతారు, వాళ్ళే నా వాళ్ళవుతారు. పదమాగిన చోటే సొంతూరు ఆదరించిన వాళ్ళే అయిన వాళ్ళు. కాదుపోరా అంటే రారా అంటది రేపింకు. రాముడు మంచి బాలుడు అని అంతా అంటారు, నన్ను చూసి అంతా అంటారు. క్షేమమైన అబ్బి అంటే నా వాళ్ళవుతారు, వాళ్ళే నా వాళ్ళవుతారు. గాలిలారి పాడే నీల తల్లి వడిలో ఆద మర్చి నేను నిద్రపోతాను. నితటి లేపే పిట్టపట వింటూ మేలుకొని నేను సూర్యుడవుతాను.
అష్ట దిక్కుల మధ్య నేను దిక్కు లేని వాడిని కాను, చుట్టుపక్కల ఉండే వాళ్ళే చుట్టుపక్కలనుకుంటాను. గడ్డి పువ్వులు కూడా నాకు నవ్వులెన్నో నేర్పించాయి, పులి గవ్వులు కూడా నాకు పడుకుందుకు పనుకొచ్చాయి. దుఃఖం అంటే మాత్రం అర్థం నాకు చెప్పలేదు ఎవరు. రాముడు మంచి బాలుడు అని అంటారు, నన్ను చూసి ఎంత అంటారు. క్షమమైనా అబ్బి అంటే నా వాళ్ళు అవుతారు, వాళ్ళే నా వాళ్ళు అవుతారు. సూపర్ అండి, చక్కగా ఉంది పాట. తారక రాముడా సినిమా? తారక రాముడు అవునవును, తారక రాముడు. యా సూపర్ అండి, అంటే మేడం గారిని ఆల్ ఇండియా రేడియోలో రిటైర్ అనౌన్సర్ అండి. అవునవును విన్నాను మేడం గారి, వింటాను నేను. అంటే మేడం గారు కొత్తగా జాయిన్ అయినప్పుడు ఫీలింగ్ ఉంటది కదా, అబ్బా ఎంత మంచి పోస్ట్ వచ్చిందని గొప్ప గర్వంగా ఫీల్ అవుతారు. తెలియలేని ఆనందం అన్నమాట. అంతే ఇప్పుడు ఏంటంటే అదే ఈ ఫీలింగ్ లో ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడాను కూడా ఈ ఆనందంలో అర్థం అవుతుంది. చెప్పండి. అంటే మేడం గారు ఆమె ఎక్స్పీరియన్స్ గానీ ఆమె ఫీలింగ్ గానీ కొద్దిగా చెప్తే మేము వింటామంట. కుసుమ గారు, హలో కుసుమ గారు, హలో మేడం గారు, కుసుమ గారు, హలో హలో కుసుమ గారు, మేడం మరి లోకరాజు గారు అడుగుతున్నారు జాబ్ లో జాయిన్ అయినప్పుడు మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఆనందం మీరు ఎలా ఆనందపడ్డారని అడుగుతున్నారు. ఆనందం కన్నా ముందు ఆశ్చర్యం వేసింది, నిజంగా నాకేనా అని నన్ను నేను గీచుకుని నాకేనా వచ్చింది అన్నంత తర్వాత చాలా ఆనందపడ్డాను. ఆ తర్వాత ఆ చేరినప్పుడు ఆ ఫీలింగ్స్ అన్ని ముందే చెప్పాను బిగినింగ్ లో. సరే మళ్ళీ రిపిటేషన్ అవుతుంది కానీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఏమిటంటే చాలా మంది సంగీత విద్వాంసుల్ని కలుసుకునే అవకాశం. నండూరు సుబ్బారావు గారు, విబి కనకదుర్గ గారు, నాగరత్నమ్మ గారు, ఇలాంటి పెద్ద పెద్ద మంచి డ్రామా వాయిసెస్ కదా వాళ్ళవి, వాళ్ళందరినీ కలుసుకోవటం, వాళ్ళతో కలిసి పనిచేయటం అనేది రియల్లీ అది నాకు చాలా అదృష్టంగా భావిస్తానండి. నాకు ఒక చిన్న స్కిట్ లాంటిది ఒక ప్రోగ్రామ్ కి అవసరం అయ్యి దానికో డ్రామాటిక్ గా చేయాలి. అప్పుడు దర్పణం అనే ఒక ప్రోగ్రామ్ ప్రసారం అవుతూ ఉండేది, దానిలో సమాజంలో నెలకొన్న కొంత సమస్యలను తీసుకుని ఒక పావు గంట ప్రోగ్రామ్ చేయాలి. దానికి నేను వివాహ వ్యవస్థను తీసుకుని దాని కట్నాల వల్ల ఎవరెవరు ఎలా సఫర్ అవుతున్నారు అన్న దాని మీద చిన్న స్కిట్ రాశాను. చిన్న స్కిట్ రాసి నండూరు సుబ్బారావు గారిని, విబి కనకదుర్గ గారిని వీళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేశారు మీరు కొంచెం ఏది యాక్ట్ చేస్తారా అని. అసలు ఇది ఎంత జూనియర్ పిల్ల కుక్క ఇది వచ్చి మమ్మల్ని అడుగుతుందా అన్న ఇది లేకుండా ఎంత నిగర్వులు అంటే వాళ్ళు చక్కగా వచ్చి రామ్మా అని చేస్తామని ఆ అద్భుతంగా చేస్తారు వాళ్ళు. ఒక్కసారి వాళ్ళు అందులో దిగారు అంటే టెస్ట్ అయిపోతుంది. అట్లా చక్కగా నటించగలిగిన మంచి యాక్ట్రెస్ వాళ్ళు అది చేసి ఉంటారు. అది ఆ స్క్రిప్ట్ నా ప్రోగ్రామ్ కి ముందు చేసి ఆ తర్వాత నా ప్రోగ్రామ్ నేను కంటిన్యూ చేశాను కదా నా వ్యాఖ్యానం ఇలాంటివన్నీ కంటిన్యూ చేసేసరికి నిజంగా ఆ ప్రోగ్రామ్ ఆ రోజు అన్ని ప్రోగ్రామ్స్ లో దానికి గ్రేడింగ్ ఉంటుంది, B+ వేశారు నా ప్రోగ్రామ్ కి. అది వాళ్ళ వల్ల వచ్చింది, వాళ్ళిద్దరి యాక్షన్ వల్ల చేసిన స్క్రిప్ట్ వల్ల అది రావడం నాకు నిజంగా మర్చిపోలేని అనుభూతి వాళ్ళతోటి. సరే వాళ్ళు పెద్దవారు అయిపోయి వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ నాటక విభాగానికి కూడా నేను కొన్నాళ్ళు అసిస్టెంట్ గా చేసి నాటకాలు రికార్డ్ చేసి రిహార్సల్స్ చేయించి ఆ బ్రాడ్కాస్ట్ చేయడం ఇది కూడా చేయడం జరిగింది ఒక భాగంగా. అది వాళ్ళతో అనుబంధం అండి. ఇక సంగీత విద్వాంసులు ఏదన్నా పాటల విషయం వస్తే ఇది ఏ రాగం ఏమిటి అని ఎట్లా చక్కగా వాళ్ళు చెప్పేవారు అందంగా. ఏది నేను నోరు మూసుకోకుండా ఆ పాట ఈ పాట అనుకుంటే అలా ఏముంటేదాన్ని ఇది పాడుకుని ఏముంటేదాన్ని. ఆ ప్రసారం అయిపోయిన తర్వాత ఆఖరి పాట ఏదైతే నేను ప్రసారం చేస్తూ ఉన్నాను చేశానో అది పాడుకుంటూ బయటకు రావడం అలవాటు నాకు. ఒకసారి
ఈ పాట చివర్లో వేశాను, ప్రసారం చేశాను కాబోలు. ఇంకా అక్కడ డిస్కులు అన్ని తీసుకుని మెటీరియల్ అంతా తీసుకుని బయటకు వస్తూ నేను గట్టిగా పాడుకుంటూ వస్తూ ఉన్నాను బయటికి. ట్రాన్స్మిషన్ కంప్లీట్ అయింది కదా 10:00 తర్వాత, ఇప్పుడు బ్రాడ్కాస్ట్ ఏమిటి పాట ఎలా వస్తుంది అని చెప్పి అక్కడ మా ఏఎస్టి గారు ఆయన డీఓ అని అడిగితే ఆవిడ కలకట్టించి చివరిలో ప్రసారం చేసిన పాట ఆవిడ పాడుకుంటూ వస్తుంది బయటికి, ఆవిడే పాడుతున్నారు అని అంటే నిజంగా ఆయన రేడియోలో వస్తుంది అన్నంత భ్రమలో ఆయన ఎంత బాగా అడిగారు. మేడం గారు మా గురించి అయితే ఒక చిన్న పాట వినిపించండి, మీరు పాడండి మేము వింటాం. మీరు ఆకాశ వీధిలో అందాల తారతో అనే పాట ఉంటుంది, చాలా బాగుంటది అమ్మది. బాగుంటుంది కానీ అది నేను రా స్క్రిప్ట్ కూడా రెడీగా లేదు నా దగ్గర. మీ నోట్ అంట మీకు ఏది నచ్చితే అది పాడండి, చాలా బాగుంటది. ఎందుకంటే మన సీనియర్లతో మనం జూనియర్లు మాట్లాడాలంటే చాలా భయం భయంగా ఉంటదండి కదా, అప్పుడైతే అలాంటప్పుడు మన పక్కనే ఉంటారు కదా, కానీ వాళ్ళు ఏంటంటే ఎంతో ఎక్స్పీరియన్స్ తో ఉంటారు కాబట్టి వాళ్ళు బుద్ధిగా చెప్తారు ఇలా చెయ్యాలి ఇలా చెయ్యాలి. కానీ మనం ఏమనుకుంటామంటే ఏమంటారు ఏం తిట్టేస్తారో ఏమంటారో అని భయం మీద మనం చాలా. ఒకరోజు చాలా సీరియస్ గా ఏదో నాకు నోటికి వచ్చింది ఏదో పాడేసుకుంటూ ఉంటారు కదా, ఆ ఇదిలో మాయల వేలుపు నీవేనయ్యా మమకా పాడే రామయ్య రామ రామ సీతారాం ఇలా పాడేసుకుంటున్నాను. అంతలో ఒక సంగీత విద్వాంసులు ఒక ఆయన అలా పక్కగా వస్తూ ఇది ఏ రాగమో తెలుసమ్మా అన్నారు. తెలియదండి అన్నాను, ఇది మలయమారుతం అంటారు, చక్కగా పాడుతున్నారు మలయమారుతంలో పాడండి అన్నారు. అట్లాంటి కాంప్లిమెంట్స్ ఎన్నో నాకు అక్కడ ఇలా ఉంటాయి పెద్దవాళ్ళతో అనుభవాలు. మీతో మాట్లాడడం చాలా మాకు అదృష్టంగా భావిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా శేషు గారి దయ వల్ల మీ దయ వల్ల మేము చక్కటి వాయిస్ లో వింటున్నాం. సరే అమ్మాయి ఆడారు. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, ఎలా ఉన్నారు శాస్త్రి గారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మేడం కుసుమ గారు నమస్కారాలు. నమస్తే. మిమ్మల్ని మీరు ఇంటర్వ్యూ చేసుకోండి శాస్త్రి గారు. నన్ను గురించి నేను చెప్పుకోవడమా? నన్ను గురించి నేను చెప్పుకోవడం కాదు కానీ కుసుమ గారి గురించి వినడం కోసమే నేను ఆన్ చేశాను. వారి యొక్క అనుబంధాలు పెద్ద పెద్ద వాళ్ళతో అనుకునేటువంటి బాంధవ్యాలు అనుబంధాలు సంబంధాలు ఏవైతే ఉన్నాయో సాహితీ సాంస్కృతిక సంబంధాలు వాటి గురించి తెలుసుకుందామని నేను కొద్దిగా లేట్ గా పెట్టాను అన్నమాట ఆన్ చేశాను. నాకు గుర్తు రాలేదు, రాత్రి విందా అనుకున్నాను కొద్దిగా లేట్ అయ్యింది. అమ్మా కుసుమ గారు నమస్కారం అండి. నమస్తే అండి. వీరభద్రరావు గారు, నన్నూరు సుబ్బారావు గారు, ఎన్సీహెచ్ కృష్ణాచార్య గారు, ప్రయాగ రామకృష్ణ గారు, రజనీకాంతరావు గారు వారి సమయంలో కూడా నేను రేడియోలో ప్రోగ్రామ్స్ ఇచ్చే భాగ్యం కలిగింది అండి నాకు. చాలా సంతోషం సార్. అయితే మీరు కలిసి ఉంటాం మనం అయితే. విబి కనకదుర్గరావు గారు మాకు లైట్ మ్యూజిక్ అనమాట, మాకు హెడ్ లైట్ మ్యూజిక్ ఆడిషన్ లో పద్యపట్టణంలో నేను పాస్ అయ్యాను. ఆడిషన్ డ్రామాస్ లో పాస్ అయ్యాను రేడియో ఆడిషన్ లో. తర్వాత అక్కడ వీరభద్రరావు గారు సినిమాల్లో చేరక ముందే నాకు బాగా సన్నిహితులు. ప్రయాగ రామకృష్ణ గారు కూడాను, శ్రీరంగం గారు కూడాను బాగా సన్నిహితులు. రజనీ గారు నాకు చాలా పాటలు ఇచ్చారు పాడమని లైట్ మ్యూజిక్ లో పాడాను. అలాగే విజయవాడతో సంబంధం ఉంది నాకు హైదరాబాద్ కొట్ట మల్లికార్జున శర్మ గారు, వై సర్వజ నిర్మల గారు, సుధామ గారు వీరందరితో నాకు బాగా పరిచయం ఉందండి. కుసుమ గారు ఇంతకు ఎవరు ఐడియా ఉన్నారా సారు? ఆయన నేను చూసిన గుర్తేమి రావటం లేదండి. వివిధ భారతి ఒకటి అట్లండి, అన్ని దాదాపు అన్ని సెక్షన్స్ లో విమెన్ అండ్ చిల్డ్రన్ చూసాను, డ్రామా చూసాను, కార్మికుల విభాగం అది చూసాను. చాలా సంవత్సరాలు కూడా ఈ వివిధ భారతి లెక్కలు ఉంటాయి, డబ్బులు ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి ఎన్ని బాంబే వాటి గురించి వివరాలన్నీ బాంబే సినిమా పాటల గురించి మేము పోయేవాళ్ళం రావు కాబట్టి
ఏ కేంద్రంలో కూడా అండి, ఏముంది మాకు అక్కడ ఇందులోనే ఉండాలని ఏం లేదు. అద్భుతంగా ఉంది, రమణీయంగా కమనీయంగా పాడుతున్నారు. మీ గురించే వినాలి, మీ యొక్క అనుభూతులు ఏమన్నా ఉంటే చెప్పండి. రాగూరి భరద్వాజ గారు ఇక్కడ అనౌన్సర్ గా ఉన్నప్పుడే నాకు పరిచయం. అవునా అండి? శ్రీరామూర్తి గారు, గురుగారు శ్రీరామూర్తి గారు, గురుగారు శ్రీరామూర్తి గారు, మేడం గారి గురించి మీరు ఒక మంచి మీ వాయిస్ ద్వారా ఒక అద్భుతమైన కవిత గాని పాట గాని. వారి గురించి నేను ప్రిపేర్ కాలేదండి, నేను ఇప్పుడే ఆన్ చేశాను. వారి గురించి రాద్దాం అంటే నాకు టైం దొరకలేదు. కానీ గురుగారు రాయాలని కాదు, గురుగారు లైవ్ లోనే చక్కగా కవి కట్టగలరు. వారి ముందు మా శ్రోతల్ని పాడమంటమేంటి, మీరు వారిని పాడమని చెప్పాలి వారి దగ్గర. కాదు గురుగారు, మీరు అద్భుతమైన కవీశ్వరులు, అందుకని మీరు దొరకడం ఎప్పుడో మా పూర్వజన్మ సుకృతం. కాబట్టి మా మేడం గారి కోసం, మా కోసం ఒక అద్భుతమైన కవిత గాని పాట గాని. నీలోత్పలలోచని రసధుని నిగమాగమ సంచారిణి, నీలోత్పలలోచని రసధుని నిగమాగమ సంచారిణి, జతులు కృతులు కవితాహారతులతో నృతుల చేసి అర్చించునే జనని వాణి వరమీయవే, శ్రీవాణి స్వరమీయవే, వీణా పుస్తక బాణి అలిరేణి కళ్యాణి కరుణగలి వాణి వరమీయవే, శ్రీవాణి స్వరమీ. చక్కగా పాడారు సార్, వెరీ ఫైన్ అండి. మీరు క్లాసికల్ క్వాలిఫై ఉంటారని అనుకుంటున్నాను. ఆడిషన్ కమిటీలో మెంబర్ గా కూడా ఉన్నాను హైదరాబాద్ లో. అవునా అండి, చాలా సంతోషం. నేను కూడా లైఫ్ మ్యూజిక్ గ్రేడెడ్ శ్రీరామూర్తి గారండి. మేడం గారు గారు, చిమ్మపూడి శ్రీరామమూర్తి నా పేరు. ఇవాళ వరాహ జయంతి అని అంతర్యామిలో వ్యాసాలు రాస్తుంటాను. ఇవాళ వ్యాసం పడింది, వీలుంటే చూడండి. తప్పకుండా. ధన్యవాదాలండి. మీ గురించి చెప్పండి, మీ గురించి, మీ అనుభవాల గురించి. పెద్ద పెద్ద వాళ్ళతో విజయవాడలో విశ్వసత్యన గారు, జాషువా గారు, వారంతా వచ్చినప్పుడు కూడా, కవి సమ్మేళనం ఆరుద్ర గారు కవి సమ్మేళనం వచ్చినప్పుడు కూడా నేను అందులో పాల్గొనే భాగ్యం నాకు కలిగిందండి. చాలా సంతోషం అండి. మేమేమో వారి టైంలో అయితే నేను లేను, వారు వచ్చిన టైంలో తర్వాత వచ్చారు. 66 64 ఆ తరగతిలో ఉన్నారేమో. అప్పటికే పిల్లకాయలు కదా, ఇంకా ఏంటి 60లోనా కష్టం. మన హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా లేదు, ఇప్పుడు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో ఉన్నాం. చాలా కబుర్ చెప్పినవాడు అప్పుడు, సినిమాలు పోలేదు ఆయన. త్రిపుర చంద్ర గారు మా ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు. నేను యక్షగారం పాడాను, బుర్రగారు పాడాను. విచిత్రం ఏంటో చెప్పనా, వీరభద్రరావు గారు, నరసింహరావు గారు వీళ్ళిద్దరు సినీ ఫీల్డ్ కు వెళ్ళిపోయిన తర్వాత ఏర్పడిన ఖాళీల్లోకి మేము వచ్చాం. అచ్చా అచ్చా అచ్చా, చెప్పండి అచ్చా చెప్పండి. 85 ప్రాంతంలో వారి తర్వాత వచ్చారు మీరు. అవునా, అట్లాగా అయితే మీకంటే ముందే మేము అక్కడికి చేరాము. అదే 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 అర్థం అవుతుంది. అంటే పెద్దవారు మా తర్వాత మీరు కోట్లో బాగా వేశారు. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురుగారు. మేడం గారు మీకోసం మంచి పాట పాడతారు, వినండి. చాలా బాగుంది, చాలా బాగా పాడుతున్నారు. శ్రవణ శుభంగా ఉంది మీ పాట, మనోహరంగా ఉంది, మధురంగా ఉంది పాట. గళం చాలా మధు మనోహరంగా ఉంది. చాలా నేను వింటున్నా, ఒక రెండు పాటలు విన్నాను ఇప్పుడు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ గురుగారు. థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఓకే కుసుమ గారు, కుసుమ గారు సార్ చెప్పండి సార్. మరి ఇప్పుడు మరి సార్ కోసం ఒక మంచి పాట. మన గురువు గారు మంచి ఆత్మీయులు, చక్కగా కవి సమ్మేళనం, మంచి కవితలు కూడా రాస్తారు ఈయన. మీరు పేరు వినే ఉంటారు, చిమ్మపూరి శ్రీరామూర్తి గారు అని. నాకు శ్రీరామూర్తి గారు అంటే మా అనౌన్సర్ గుర్తొచ్చారు, వారితో వీరికి ఏమైనా అక్వింటెన్స్ ఉందేమోనని అనుకున్నానులే. రామ్ సార్ అని పిలుస్తుంటాం షార్ట్ కట్ లో. ఆయన కూడా సీనియర్ కావటం తోటి ఎలాగ మాట్లాడాలి అనేది ఏబి ఆనంద్ గారి నుంచి, శ్రీరామూర్తి గారి నుంచి నేర్చుకున్నాను నేను.
శ్రీరామ్మూర్తి గారు అయితే విని నేర్చుకున్నాను. ఏపీ ఆనంద్ గారు అయితే చేరిన క్రొత్తలో అమ్మాయి ఇలా పలకాలి, ఇలా చెప్పాలి, అక్షరాలు ఇలా ఉండాలి, ఇట్లా చక్కగా ట్రైన్ చేశారు ఆయన. సో నేను ఎప్పటికీ ఏబి ఆనంద్ గారికి ఎప్పుడు పాదాభివందన చేసుకుంటూ నిత్యం స్మరించుకుంటూ నా గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటూ ఉంటాను. ఆయన గైడెన్స్ వల్లే నాకు ఎక్కడ ఆపాలి, ఎలా మొదలు పెట్టి ఏ శృతిలో మొదలు పెట్టామో అందులోనే చక్కగా కంటిన్యూ చేయాలి, హెచ్చు తగ్గులు ఉన్న శృతి మారకూడదు అన్న ఇదిలో ఆయన ఎంత బాగా నేర్పించారంటే, ఆ ఉన్న ఆయనతో కలిసి డ్యూటీ పడిన ఆ కొంచెం సేపట్లో ఈ మెలకువలని చెప్పారు ఆయన. సో నేను పాదాభివందన చేసుకుంటూ ఉంటాను. పరిచయాలన్నీ లభించేయండి, నిజంగా నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను ఇలాంటివన్నీ తలుచుకున్నప్పుడు. ఓకే ఓకే కుసుమ గారు, మరి నాటక రంగంలో విజయవాడ ఛానల్స్ లో ఉన్నప్పుడు నాటక రంగంలో మరి మీరంటూ ఎన్నో నాటకాలు చేశారు, మరి ఎన్నో నాటకాల్లో కూడా మీరు నటించారు, మీకు నాటకాలు నటించినప్పుడు మీకు అనుభూతి ఎలా ఉండేదండి? అంటే ఒక మధ్యలో ఒకే ఒక మైక్ ఉండేదండి, ఎలా అది చుట్టూ ఉన్న మొత్తం క్యాచ్ చేస్తుంది, ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు పట్టేసుకుని అసలు ముందే చదువుకోమనిస్తారు, ఒక ఇచ్చిన తర్వాత ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు పట్టుకుని ఈ పాత్రని ఈ పాత్రని ఇది అని అలా పంపకాలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత మైక్ దగ్గర నిలబడి ఒక్కొక్కరి వాయిస్ ఏ లెవెల్లో ఉందో టెస్ట్ చేస్తారు, అంటే అందరివి సరిగ్గా వస్తాయి అన్నప్పుడు అదే ఓకే చేసేవారు. ఒకవేళ ఎవరైనా తక్కువగా మాట్లాడినా మీ వాయిస్ కొంచెం పెంచాలండి, తక్కువ వస్తుంది ఇలా చెప్తే ముందే రెడీ చేసి పెట్టేవారు, అదే బ్యాలెన్సింగ్ అంటారు దాన్ని వాళ్ళ భాషలో, టెక్నికల్ భాషలో బ్యాలెన్సింగ్ అంటారు. అలా బ్యాలెన్స్ చేసిన తర్వాత మొదలు పెట్టేవారు. ఇంకా అప్పుడు ఎలా ఉంటుందంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం సంగతి అలా ఉంచితే ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు సీరియస్ గా అందులో మొహం దూర్చేసి నేను ఇది ఈ ఎక్స్ప్రెషన్ సరిగ్గా అనగలనా లేదా అన్న ఇదిలో సరిగ్గా అనాలి అన్న ఒక్క దాని మీదే కాన్సన్ట్రేషన్, తప్పులు చదవకూడదు దాంట్లో, అంటే స్ట్రెచ్ డైలాగ్ అయిపోవాలి, భావం పోకూడదు, ఇలాంటివన్నీ మనసు పెట్టుకుని ఎవరి డైలాగ్ వాళ్ళు అలా చెప్పేసుకుని పక్కకు తప్పుకునే వాళ్ళం అనమాట. అంటే ఒక రెండు మూడు డైలాగ్స్ ఇద్దరు మధ్యలో ఉన్నాయనుకోండి, మనది ఒకటి ఉంటే మనతో చెప్పేసి కొంచెం వెనక్కి జరిగితే వాళ్ళు మైక్ దగ్గరికి చక్కగా వస్తారు అట్లా అనమాట, వాళ్ళకి స్పేస్ ఇవ్వడం కోసం. మళ్ళీ మనం వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు స్పేస్ ఇస్తారు చెప్పమ్మా అని. అదే హీరో హీరోయిన్ లో అట్లా అనుకోండి, ఇంకా ఉండి చెరువు పక్క నుండి గట్టిగా మాట్లాడుకోవడమో పోట్లాడుకోవడమో ఉంటాయి కదా, సరదా 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 నాటకాలు అలాగే ఉంటాయి, తిట్టుకోవడమో ఎత్తి పొడుచుకోవడాలో ఇలాంటివన్నీ, నేను ఈ అలా వ్యంగ్య భాషణలు ఇవన్నీ ఆ నాటకాల్లో అలాంటివే ఉండేవి సరదాగా, అంటే వినోదం కోసం చేసినవి ఎక్కువ నేను అందులో. అది ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుండేవి కూడా. మేము కూడా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే చచ్చట్ నవ్వుకునే వాళ్ళం. ఇంకొకటి చెప్పాలి, సూర్యబాబు గారు, మల్లాది సూర్యబాబు గారు ఉన్నారు అనౌన్సర్, సంగీత విద్వాంసులు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆయన దాని మీద ఉండేది. అనౌన్సర్ డ్యూటీస్ చేసేసి ఎప్పుడొచ్చారు ఎప్పుడు వెళ్ళారు అన్నట్టుగా ఉండేది అనమాట. ఆయనతో నాకు రికార్డ్ చేయాలంటే పలికిన విధానానికి నేను పగలబడి అవుతుండేదండి, పిల్ల సరిగ్గా డైలాగ్ చెప్పలేవు నా బాబు చెప్పు అనేవారు. ఇది కాదు బేటి ఇలా చెప్పాలి బేటి, మళ్ళీ అతను కూడా ఇచ్చుకోకపోయి ఇతర స్నేహి మధ్యలో ఇది ఒకటి ఎలా యాక్ట్ చేస్తూ అసలు ఆయన ఉంటే చుట్టూ పగలబడి నవ్వులండి బాబు. ఆయనతో ఇస్తే చాలు ఆ ఎక్స్ప్రెషన్ కే నవ్వేస్తాం మనం, అంత చక్కగా చేసేవారైనా మంచి వ్యాపారం కూడా. సూపర్. మరి కుసుమ గారు, మీరు ఎంతమంది అంటే ఇప్పుడు చాలా మందితో నాటకాలు చేస్తూ ఉంటారు కదా, బాగా మీకు నచ్చిన మీకు పేరు తెచ్చిన నాటకాలు ఏమేమి ఉన్నాయా? చాలా చేసాము, ఎందుకంటే 15 డేస్ కి ఒకసారి నాటకం ఉండేది కదా వివిధ భారతుల వినోద వల్లర్లో, అంటే ఒక వారం జనప్రియ అనే ప్రోగ్రామ్ వెళ్తే రెండో వారం వినోద వల్లర్ వెళ్ళేది. అలాగా అక్కడ ఏంటంటే సొంత ప్రొడక్షన్, బయట నుంచి స్క్రిప్ట్ కాకుండా లోపల వాళ్ళే రాసి, అంటే అనౌన్సర్ లో ఇంకెవరో మన స్టాఫ్ ఎవరో రాసినవి స్టాఫే ప్రజెంట్ చేసేవారు బయట లేకుండా. అందుకని ఆ నాటకంలో ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరికింది నాకు. ఆ విధంగా నేను అలా వినోద వల్ల నాటకంలో చాలా వాటిలో
పార్టిసిపేట్ చేశాను. అందులో మాడుగుల రామకృష్ణ గారు రాసిన నాటకాలే ఎక్కువ ఉన్నాయి. చాలా ఉన్నాయండి, ఇదే చెప్పలేము. సర్వ సంసారం అని, వంటగండం అని, ఇంకా ఏంటంటే చాలా ఉన్నాయండి, చాలా చేసాం. అన్ని నాటకాల్లో కూడా మీ మనసుకు హత్తుకుపోయింది ఒక నాటకంలో ఒక డైలాగ్ మా శ్రోతల కోసం. అయ్యో, అవి సరదాగా ఉండే డైలాగులు కాబట్టి అన్ని గుర్తులేవండి. అయితే ఒక బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే, చివరిలో ఆ నాటకం అంతా అయిపోయింది, అమాయక పక్షన మగ ఆ భర్త తెచ్చే డబ్బులన్నీ ఎడలిడ్డంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటుంది, ఆ లెక్కలు చూసుకోదని చెప్పి భర్తకేమో కోపం, ఆయన తిడుతూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ కి ఏమో సూర్యబాబు గారి క్యారెక్టర్ అది, మహాలక్ష్మి మరాసరస్వతి మహంకాళి అనుకుంటూ ఆయన ఇన్ని. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు నాగేశ్వరరావు గారా? ఎవరు? నా పేరా? నాగేశ్వరరావు కదండి. మీరు ఎవరన్నా మాట్లాడేది రామారావు గారా? నేను కృష్ణా జిల్లా మామండలం కాదు నుంచి త్రివిధ వెంకట సుబ్బారావు సార్. వెంకట సుబ్బారావు గారు, గుడ్ మార్నింగ్ సార్. అశోక్ కొత్తగా కాల్ చేశారు కదా? ఏమండి, ఈరోజే కదా అశోక్ కాల్ చేయటం మీరు? ఇదేనండి ఫస్ట్ టైం చేయటం ఇప్పుడు. అవునవునవునవును. స్వాగతం, సుస్వాగతం సార్. చెప్పండి సార్. యా, మనకి ఆత్మీయులు కుసుమ గారు ఉన్నారు, మాట్లాడండి. ఏమండి, మాట్లాడండి కుసుమ గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే నమస్తే, కాల్ చేసి సుబ్బారావు అక్క. విజయవాడలో ఉన్నప్పుడు బాగా మరి ప్రోగ్రాలు బాగా చేసేది, అన్ని రకాలుగా బాగుండేది, చాలా హ్యాపీగా ఉండేది మా కార్యక్రమాలు అంటుంటే కదా. మాకు చాలా సంతోషంగా ఉంది. లక్కరెడ్డి గారు చెప్పారు ఇలా కుసుమ గారు వచ్చారు అని చెప్పాను. లక్కవరం వెంకట్ గారు చెప్పారు. మరి ఈ రోజున మరి చాలా హ్యాపీగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ వారం అతిథిగా మీరు రావటం. మీరు ఇలాగా వింటుంటే చక్కగా కాల్ చేస్తుంటే మనకి అతిథులు వస్తుంటారండి. మీరు చక్కగా కాల్ చేస్తున్నారు డైలీ. చేస్తాం సార్, చేయకుండా ఎలా ఉంటాం? ఎస్, మరి మేడం గారి కోసం పాట పాడతారా? పాడమంటారా? పాడండి మరి. రాగాలకు అది రాగాల పల్లకిలు కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. ఉద్యోగం పోయిందండి అనే పాట శుభలేఖల పాట ఉందండి. మా కుటుంబ గారి వాయిస్ ఏంటంటే ఏ పాట అయినా కానీ ఏ మాట కానీ మాకు ఎంతో స్వీట్ గా ఉంటది. అవును, మా ఫ్యామిలీ మెంబర్ లాగా మేము చూస్తుండే మా సిస్టర్ ని. అవునండి, అవునండి. ఈ రోజు మా సిస్టర్ ని మాట్లాడి మా సిస్టర్ మాట్లాడటం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడో ఉండే సిస్టర్ ఈ రోజు మీ ద్వారా మాకు పరిచయం మాట్లాడిన చాలా హ్యాపీగా ఉందండి. సంతోషం అండి, మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కొత్త కలర్స్ కూడా మాట్లాడటం. ఓకే ఓకే అండి. ఎస్, మన ఆత్మీయులు ఇంకా రెండు కూడా చక్కగా చేయమనండి, మాట్లాడుకుంటారు చక్కగా మేడం గారు. అట్లాగే అట్లాగే. ఓకే అండి. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. కుసుమ గారు చెప్పండి, మీరు ఇందాక చెప్తున్నారు కదా మరి నాటకం గురించి. నాటకాలు అట్లా చాలా ప్రొడ్యూస్ చేశాం కానీ అవి మరి ఇప్పుడు అవి ప్రిజర్వ్ చేశారో లేదో ఉన్నాయో లేదో కూడా నాకు ఐడియా లేదు. అక్కడ నుంచి వచ్చేసాక నేను అవి పట్టించుకునేంత అవకాశం నాకు ఉండదు కాబట్టి నేను అట్లా జస్ట్ లెఫ్ట్ దెమ్, అలా వదిలేసి వచ్చాను. నా కోసం నేను దాచుకుని కూడా తెలుసుకోలేదు. అప్పట్లో నండూరు సుబ్బారావు గారు మహంకాళి మహాభద్ర అదేదో ఒక డైలాగ్ ఉంది కదా, మీరు ఒకసారి చెప్తారా? మన ఈయన సూర్యబాబు గారు, సూర్యబాబు గారు కూతురు క్యారెక్టర్ అనమాట. పుట్టింటికి పంపించేస్తానని చెప్పేసి ఆ తిడితే ఆయన అమ్మ మహంకాళి మహాసరస్వతి మహాలక్ష్మి అని ఇలా ఐదు పేర్లు చదివి అంటే నాన్న నన్ను ఊరికి మీ అల్లుడు గారు ఇంటికి పంపించేస్తాను అంటున్నారు నాన్న అని ఇలా ఆయనతో బాధ కట్టి ఏమిటయ్యా అల్లుడు ఏదో అమ్మాయి చిన్న పిల్ల దానికి ఏమి తెలీదు నువ్వే సర్దుకుపోవాలి అల్లుడు అనేవారు. ఏమి సర్దుకుపోమంటారు మామగారు, సినిమా చూడండి ఏ రోజు ఉండదా, ఆ ఊరికి వెళ్తుందా, ఆ మధ్యలో ఖాళీ దొరికినప్పుడు బయటకు వచ్చి అవి కొని ఇవి కొని ఇవి కొని 30 రూపాయలు ఖర్చు కాస్త 100 రూపాయలు చేస్తుంది మీ అమ్మాయి
ఏం భరించబడతారు చెప్పండి ఇట్లాంటి డైలాగ్. ఇలాంటివన్నీ ఆ చివరిలో మొత్తానికి అమ్మాయి ఇలా ఈ పోట్లాడుకోవడం కంప్లైంట్ చేయడం తోటి అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతుంది. పడిపోతే టెస్ట్ చేస్తే అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట. విషయం ఏంటి చివరికి తేలింది ఏంటంటే నాన్న ఇది సినిమాల్లో అయితే ఏం చేస్తారో తెలుసా, హీరో హీరోయిన్ ఇలా ఎత్తుకుని గుండ్రంగా తిప్పుతారు అని ఈ అమ్మాయి కప్పెలా చెప్తే, ఏమిటి 70 కేజీలు నిన్ను ఎత్తుకుని తిప్పాలా అని చెప్పేసి అది చివరి డైలాగ్. మాడుగుల రామకృష్ణ గారు కదా అప్పుడు డైలాగులు ఇలాంటివన్నీ సరదాగా ఉండేవి. అవునవును, అప్పట్లో సూర్యబాబు గారు మాడుగుల గారు మీరు మీ కాంబినేషన్ లో చాలా నాటకాలు వచ్చినాయి కదా, సరదాగా నవ్వుకోవటం కూడా చాలా బాగుండేవి అవి. సో చాలా హ్యాపీగా ఉండేవి. సో మరి ఇంకా మీరు మరి విజయవాడలో ఇంకెంత మరి నాటకాలే కాదు నాటకాలు కూడా చేశారు కదా. నాటకాలు పెద్దవి అంటే చాలా మంది ఆర్టిస్ట్ని పిలుస్తాం కాబట్టి ఏదన్నా అది వాళ్ళకి రెమ్యూనరేషన్ మాకంటే ఇవ్వకర్లేదు, కానీ బయట ఆర్టిస్ట్ని పిలిస్తే వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. సో వాళ్ళ దారిలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ దాకా కూడా నాకు ఇష్టం ఉండదు కదా, వాళ్ళది వాళ్ళకి వెళితే దే విల్ ఫీల్ హ్యాపీ కదా, ఎక్స్పెక్ట్ చేసినందుకు ఇంత అమౌంట్ వచ్చింది అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికి వెళ్ళి మనం ఎందుకు వాళ్ళకి వచ్చేది, మనకి ఎలాగో మన జీతాలు వస్తున్నాయి ఓకే వాళ్ళకి ఎందుకు చెడగొట్టాలి. అందుకని పెద్ద పాత్రలు కాకుండా చిన్న చిన్నవి ఉంటాయి అలాంటి వాటి అవి ప్రిఫర్ చేసేదాన్ని. రెమ్యూనరేషన్ ఇవ్వక్కర్లేనివి ఆ పెద్ద పాత్రలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మేము పార్టిసిపేట్ చేసామని. అదేముంది ఎప్పుడు మా వాయిస్ వెళుతూనే ఉంటుంది రేడియోలో, కానీ వాళ్ళకి అలా ఎక్కువగా కానీ అవకాశం రాదు. 3 నెలల తర్వాత అలా వస్తాయి. అప్పుడు ఏదో వాళ్ళకి ఇచ్చిన పాత్ర ఆ కొంచెంసేపు వాళ్ళు అది విని ఆనందిస్తారు. అందుకని ఎలాంటి వాటిలో జో మరి ఇందాక మన దిలీప్ కాలర్ దిలీప్ కుమార్ అడిగారు. సో ఈ రోజు ఇప్పుడు మనకు లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి కరోనా కేసులు ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న నివేదిక ఏంటంటే తెలంగాణలో 846 ఉంది, ఆంధ్రప్రదేశ్ లో 647 కేసులు నమోదయ్యాయి. సో దీనిపైన మీరు ప్రాంతీయ వార్తలు చదివితే ఎలా ఉంటుంది? కుసుమ గారు హలో మేడం, కుసుమ గారు వినపడుతుందా? హలో మేడం, కుసుమ గారు హలో వినపడుతుందా మేడం? వినిపిస్తుందండి. యా ఇప్పుడు లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి లాక్డౌన్ విషయంలో మనకి ఓకే లాక్డౌన్ విషయంలో మనకి కరోనా కేసులు ఉన్నాయి కాబట్టి లాస్ట్ గా మనకి దిలీప్ కుమార్ గారు అడిగినట్లు ఒకసారి మీరు ప్రాంతీయ వార్తలు ఎలా చదువుకో చదవండి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుసుమ. ఈ కరోనా సందర్భంగా తెలంగాణలో నమోదైన కేసులు 846, అలాగే ఆంధ్రలో నమోదైన కేసులు 647. ఈ కరోనా సందర్భంగా ప్రభుత్వం విధించిన ఈ లాక్డౌన్ని అర్థవంతం చేస్తూ తమ ఆరోగ్యాల్ని కాపాడుకుంటూ ఎవరూ బయటికి రాకుండా ఒకవేళ వచ్చిన ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది పాటిస్తూ ఆ విధంగా మసలుకుంటే అందరికీ క్షేమదాయకంగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు ప్రభుత్వం వారు. వార్తలు ఇంతటితో సమాప్తం. సూపర్, ఎస్ బాగుంది, మీ వాయిస్ తో సూపర్ గా చదివారు. సో మీ మనసుకు నచ్చిన ఒక పాట చివరిగా మా శ్రోతల కోసం. ఉండండి. ఇంతగా ఇంతసేపు ఉద్వేగంగా మాట్లాడటం తోటి అదొకలాంటి ఎక్సైట్మెంట్ తో నిండి ఉన్నది మనసంతా, పాట అంత అందంగా వస్తుందని నేను అనుకోలేను. ఏదో ఎలాగో పాడేస్తాను, నన్ను కాస్త భరించాలి. తప్పకుండా. నీ కోసమే జీవనం, నీ రూపమే భావను, నీవు లేని నిమిషాల ఈ జగమే కారణం. నీ కోసమే జీవనం, నీ రూపమే భావను, నీవు లేని నిమిషాల ఈ జగమే కారణం. ఓ నీ కనుల జాడలు నా కలలు పండిని,
నీవులేని మేమిక తావిలేని పూలే తావిలేని పూలే ఆ ఆ నీవే నీవే నిందే నిందే నీవే నీవే కావలసినది నిన్నే నిన్నే నీ వల్ల చిన్నది. సూపర్ అండి, సూపర్, నైస్, చాలా చక్కగా పాడారు. యా, థ్యాంక్ యూ కృష్ణ గారు, మీ అద్భుతమైన సమయాన్ని మా కోసం వెచ్చించి మా శ్రోతలందరితో చక్కగా మీ ఆనందాన్ని పంచుకున్నందుకు. మరొక్క మారు మీతో మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పిస్తారని ఆశిస్తూ, మరి ఈ రోజుకు సమయం చాలా తక్కువ ఉంది, మరొకసారి మళ్ళీ మా శ్రోతలందరి కోసం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తానని హామీ ఇస్తూ, మరి మీ చక్కని విలువైన సమయాన్ని మాతో గడిపినందుకు మా తెలుగు ఎన్ఆర్ఐ ఫ్యామిలీ తరఫున, మా శ్రోతల తరఫున, మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున, అలాగే మేము కడమట సంధ్యారకం కార్యక్రమం తరఫున మీకు మరి ఒక్క మరి కృతజ్ఞతలు, అభినందన మందారమాలు అలా అందచేస్తూ మీ నుండి సెలవు కోరుతున్నాను. నమస్తే మేడం. మీరు కూడా మీ టెక్నీషియన్స్ కి, స్టాఫ్ కి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి, మనతో కలిసి పార్టిసిపేట్ చేసిన లిజనర్స్ అందరికి, శ్రోతలందరికీ నేను వినమ్రంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్ సార్. ఓకే, బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, మరి విన్నారు కదా చక్కగా 60లో 20ని తలపించే మరి కుసుమ గారి మాటలు, ఆవిడ ఆడిన పాటలు, చక్కగా ఆవిడ మాట్లాడిన చిలిపి చిలిపి అల్లరి మాటలను, నాటికల్లో కొంచెం అనుభవాలను కూడా తెలియజేశారు. కాబట్టి మరి ఈ రోజు పడమట సంధ్యారాగం కార్యక్రమాన్ని ఇంతలతో ముగించుకుంటూ, మళ్ళా తిరిగి రేపు ఉదయం పడమట ప్రసారమయ్యే పడమట సంధ్యారాగం కార్యక్రమంలో మరి మీ ముందుకు వస్తాడు మీ ఆర్జే శేషు అని తెలియజేసుకుంటూ, మీ నుండి ఒక మంచి పాటతో సెలవు కోరుతున్నారు మీ ఆర్జే శేషు. బై బై, సైనింగ్ ఆఫ్. విను వినిపించు ప్రవసాంధ్రులు గుండె చెప్పు తెలుగు రేడియోలో మీ ఆర్జే శేషుతో సైనింగ్ ఆఫ్.